आकल तो आकल तीर्च बाबा धोल आकल तो अंबा नुटे जाल पड़े वे अंबा अला धोन मन संगते इंकना दूर चर्म नर्स ट्रैनिंग सचिन
I am Stalin, care of military, kotten ante no entry. Anna, idi mee area ante likochavana? Hey, ee area entra, Kashmir nunchi Kanyakumari varaku, Bapatla nunchi Bangladesh varaku, Palakol nunchi Pakistan varaku, anni area lu unnayira. Ee area lo mee face na kanapadakudu. Get out, velandi. Anna, naa maanani kaapadavanna, nu nijanga devudavanna. Okay, naaku ilantivanni nakku, naaku kavalsindi okkate. Help to help. నేను చేసిన హెల్ప్ నువ్వు ముగ్గురికి చేయి. ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు చేస్తారు, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు చేస్తారు. అలా ఒక్కళ్ళు ఒక్కళ్ళు హెల్ప్ చేసుకుంటూ వెళ్ళిపోతే సొసైటీ బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. ఐ లవ్ ఇండియా. మేరా భారత్ మహాన్. ఏమే ఆ వెంకటరాజు ఏమైనా వచ్చాడా? పొద్దున్నే ఆడితో పనేటి బావయ్య. ఆడి కొడుకు ఏదో పెళ్లి సంబంధం వచ్చిందంట, పెళ్లి చూపులకు వెళ్దాం నన్ను రమ్మన్నాడు. నీ కాళ్ళు కడుకోవడం మానేసి ఎదుటోడు ఇల్లు కడడానికి వెళ్ళడం అంటే ఇదే? పొద్దున్నే కావుడుగానే ఆవహించాడా? 6 సంవత్సరాలు నువ్వు చూస్తున్నావు, ఏమైందే నీకు? ఇంట్లో జంట తాడి చెట్లను ఉంచుకొని ఎదుటోడింటి ముందు తాటాకుల పందిరి వేయమన్నాడట ఎవడో. కావుడు వదలేదే నీకు? ముందు మన రాముడికి కావుడికి చూడు బావయ్య. ఏం చూడమంటావు? చూసి చూసి అలసిపోయా. అలసిపోయారని ఊపిరి పెంచుకోవడం మానేస్తారా? ఈ దొంగ సచ్చిన వాళ్ళ తింగిరితనం పోవాలంటే పెళ్ళే మందు. ఈ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ అయిపోయారు కదే, అందుకని ఊరుకుంటారా ఏమిటి? పక్క జిల్లాకి వెళ్ళండి. సరే సర్లే, పేర వచ్చినా ఏదైనా మంచి సంబంధం చూడమని చెప్తాలే. ఎవర్రా మీ వాన్రా? ఎవడ్రా నన్ను తలుచుకుంది? నువ్వెవడ్రా? కప్పు కడుగుతే క్లీనర్ ని, క్యాష్ లెక్క పెడితే క్యాషియర్ ని, పొయ్యి దగ్గర ఉంటే కుక్కుని, టోటల్ గా ఈ హోటల్ కు ఓనర్ ని. మా కుల జంతువు మిడతా, అందుకే నా హోటల్ పేరు మిడత్త. నువ్వెవడో తెలుసుకుందామని అడగలేదురా? కడిగేద్దామని. ఏ ప్లేట్లా? కాదు నిన్నే. ఏ నీ కంటికి ఎవరలా కనపడతానేట్రా? కనబడితే మాత్రం డైరెక్ట్ గా అంటావా? విషయం ఏంటో చెప్పు. అసలు ఈ చల్లారిపోయిన కాపించారంటరా? భలేవరండి బాబు, చల్లారిపోవడానికి ఏడు చేస్తే కదా. అసలు నీకు గుర్తుందారా? అదుంటే మీ దగ్గర. అరే ఇది సర్పంచ్ గారు ఆర్డర్ చేసిన కోల్డ్ కాఫీరా, దీని కాస్ట్ 50 రూపాయలు. దేన్ని ఆఫ్టర్ ఆల్ 2 రూపాయలకు వీడికి ఇస్తావురా? అరే వీళ్ళంతా ఏడేడి కాఫీలు టీలు తాగిన కాలరా. కోల్డ్ కాఫీని సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు, క్రికెట్ స్టార్స్, సినిమా స్టార్స్ తాగుతారా? ఆ లెవెల్ లో తాగి కాఫీని ఈ లెవెల్ లోకి తాగి. మాకు ఉంది లెవెల్. 50 రూపాయలు అంటే మేము తాగుతాం కోల్డ్ కాఫీ. 50 కాకపోతే 100 రూపాయలు తీసుకోండే. రే వేడి చేస్తే గ్యాస్ బుక్క, వాడు తాగుకుంటే మన క్యాష్ బుక్క. ఎలా మేనేజ్ చేయాలో చూసుకో. అరే కొండ, ఊళ్ళో ఇన్ని ఆటోలు ఉండగా నీ ఆటో ఎందుకు చెప్తున్నానట? నా మీద అభిమానం కాబట్టి. ఊళ్ళో ఇన్ని హోటల్స్ ఉండగా ఆ ఉడతా హోటల్ కి ఎందుకు వెళ్తున్నానట? వాడి మీద అభిమానం కాబట్టి. అన్నా చెప్పడం మర్చిపోయినా, ఆటో వెనకతను మాయించి క్యాప్షన్ రాయించానన్న, నువ్వు చూసిన జీవించాలా? ఇప్పుడు దిగమంటావేంట్రా? అక్కడ దిగిన తర్వాత చూస్తా. ఏంట్రా క్యాప్షన్? ఆలస్యం అమృతం విషం. అరే డ్రారా వస్తున్నాను అన్న. ఏంటన్నా బండెలకాల ఏం రాశారు? ఆలస్యం అమృతం విషం. ఎవరికి? నీకైనా నాకైనా ఎవరికైనా ఆలస్యం అమృతం విషం కదా. కొట్టడమేంటి? రక్తం తాగుతా. నేను నీ కస్టమర్ సీనియర్ మోస్ట్ కస్టమర్, అందుకే వాడి నేను కేసుకొస్తున్నావా? అవును, అవసరమైతే యుద్ధం కూడా చేస్తా. కేర్ ఆఫ్ మిలిటరీ నో ఎంట్రీ. అరే ఇలారా, వీడు నిన్ను చంపాలని చూస్తున్నావా? నేను నమ్మను. నువ్వు నమ్మేలా చేస్తాను. చెయ్యి,
రాజమండ్రిలో నీకు లవర్ ఉందనుకో. నాకు లవర్ ఇక్కడ ఉంది. ఉందనుకోవయ్యా. అనుకున్నా. ఆ లవర్ ని మీట్ అవటం కోసం నువ్వు ఆటో ఎక్కావు. డ్రైవర్ సీట్ లో వీడు కూర్చున్నాడు, వెనక నువ్వు కూర్చున్నావు. పడిరా ఆటో డియో 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 అని 30 మైళ్ళ స్పీడ్ లో వెళ్తుంది. ఆలస్యం అమృతం అన్న విషయం గుర్తొచ్చింది. అప్పుడు నువ్వేం చేస్తావు? అంటావు కదా అప్పుడు ఇది 60 మైళ్ళ స్పీడ్ లో వెళ్తుంది. 60 మైళ్ళ స్పీడ్ లో వెళ్తుంది, ఎదురుగా 90 మైళ్ళ స్పీడ్ లో లారీ వస్తుంది. ఇది 60లో వెళ్తుంది, అది 90లో వస్తుంది. ఇది 60లో వెళ్తుంది, అది 90లో వస్తుంది. అది వస్తుంది, ఇది వెళ్తుంది. అది వస్తుంది, ఇది వెళ్తుంది. లవరు స్పీడ్ వస్తుంది, ఇది వెళ్తుంది. 60 90 దగ్గర రెండు అలా దగ్గరకు వచ్చింది. లారీ ఆటోను గుద్దక ముందే ఇది తెలివిగా జంప్ చేశాడు. నువ్వు లారీ కింద పడ్డావు, లారీ కింద పడి నుగ్గు నుగ్గు అయిపోయి చచ్చిపోయావు. ఇప్పుడు చెప్పరా ఆలస్యం అమృతం విషయం అంటే ఏంటో? నన్ను చంపేసి నా లవర్ ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావురా? ఈ వయసులో నా హస్బెండ్ అంటే అంటే తమ్ముడు రే, అడ్డమైన క్యాప్షన్స్ రాయటం మానేసి 10 మందికి ఉపయోగపడే క్యాప్షన్స్ రాయరా. ఓకే రండి లోపల. రండి రాడు పేడకెత్తున్నాడు ఏంటో చెప్పు. రేపు మీరు పక్క జిల్లాకి వెళ్తున్నారు. ఎందుకో? నీకు మంచి సంబంధం చూశానరా, రేపే పెళ్లి చూపులు. వెళ్తాం సరే, కానీ ఈ సంబంధమైన నీకు అన్ని అనుమానాలే. ఈ సంబంధం తప్పకుండా ఖాయం అవుతుందిరా దొంగ సచ్చినోడా. బాబాయ్ పెళ్లి కుదిరిందారా? ఇదే గాని నువ్వు దిగరా. రండి బాబు కాళ్ళు కడుక్కుందరు. పెళ్లి కూతురు నచ్చింది. అది పని మనిషి, కళ్ళద్దాలు తీసే పని మనిషి. ఇంత అందంగా ఉంటే పెళ్లి కూతురు ఇంకెంత అందంగా ఉండదు. నమస్కారం అండి. ప్రయాణం బాగా జరిగింది. పెళ్లి కూతురు నచ్చింది. ఈవిడ పెళ్లి కూతురు కాదండి, పెళ్లి కూతురు అక్క. ఇక్కడ నుంచి బయటకు ఎంతవరకు మాట్లాడదని చెప్పాను. ఇలా రండి, పెళ్లి కూతురు ఫ్యామిలీని కూడా పరిచయం చేస్తాను. అదండి నమస్కారం అండి. నమస్కారం. పెళ్లి కూతురు నచ్చింది. ఈవిడ పెళ్లి కూతురు కాదండి, పెళ్లి కూతురు తల్లి, ఆయన పెళ్లి కూతురు తండ్రి. నమస్కారం అండి. ఇడుగో నమస్కారం అండి. రండి కూర్చోండి. పెద్ద మనిషిలా ఉన్నాడు. అమ్మాయిని తీసుకురండి. అసలు తండ్రి పోలికలేదు. కొంచెం స్టైల్గా స్టైల్గా కూర్చో. ఎలా ఉందిరా అమ్మాయి? దొడ్లో కర్రావులాగా నల్లగా ఉందేంటి? రే నువ్వు చూస్తున్నావు వాళ్ళ అమ్మని, కళ్ళు జోడి తీసు. సరిగ్గా చూసావా? ఇప్పుడు చెప్పు అమ్మాయి ఎలా ఉంది? గోదావరి లాగులు చేసినాడు, స్వంగ ఆడుతున్నాడుగా నచ్చినట్టే. Thank you.
అయ్యా ఉభయులు ఒకరికొకరు నచ్చినట్లయితే ఇక ముహూర్తాలు పెట్టుకోవడమే తరువాయి. ఏరా అమ్మాయి నచ్చినట్టేగా తెగ నచ్చేసింది. ఏమా అబ్బాయి నచ్చినట్టేనా? అమ్మా ఒక నిమిషం లోపలికి పద. ఏమైనా ఆడపిల్ల కదా మరి మందులో చెప్పడానికి సిగ్గుపడుతోంది. ఏమ్మా అమ్మాయికి అబ్బాయి నచ్చినట్లేనా? అమ్మాయికి అబ్బాయి నచ్చలేదంట. అమ్మాయి పెళ్లి చేసుకోని అంటుంది. రావు రావు ఇంతకంటే మంచి లక్షణమైన సంబంధం చూస్తారు బాబు. పోరుని దుంపదేగా పొరుగురులోనూ పరువు తీసావు కదా దొంగ చచ్చినోడా. ఈ సంబంధం కాకపోతే ఇంకోటి దానికింత రాద్ధాంతం చేయాలా? ఒకటి ఒకటి అని ఇన్ని సంబంధాలు చూశారు. ఏది ఒక్కటన్నా సెట్ అయితేగా చూడబోతే నాకు ఈ జన్మలో పెళ్లి యోగం లేనట్టుంది. ఏడ్చావులే గంతకు తగ్గ బొంత ఏదో ఒక సంబంధం దొరక్కపోదు. ప్రతిసారి ఇలాగే చెప్తున్నారు. ఇదిగో చూడు బాబాయ్ ఈసారి పెళ్లి సంబంధం చెడిపోయింది అనుకో నేను గోడాట్లో దూకి చచ్చిపోతా. ఈరోజు ఏకాదశి శుక్రవారం చాలా మంచి రోజు. ఈ ఒక్కరోజు నేను శాంతంగా ఉంటాడు చూడయ్యా. ఎలాంటి సంఘటనలు జరిగినా ప్రశాంతంగా ఉండేలా దీవించు తండ్రి. అరే డబ్బు లేకుండా సెక్కేతున్నాడురా సార్. ఇంకట్లో గడు డబ్బు లేకుండా పేకల దగ్గర సెక్కేతాండే. పోనీరా ఎవడి పాపాన వాడైపోతాడు. ఇవాళ నేను ప్రశాంతంగా ఉండాలి. వెళ్ళు బాబు. నువ్వు చెప్పినట్టుగా కొత్త క్యాప్షన్ రాయించానన్నా. అలాగనికన్నా ఎందుకంటే నిన్ను నువ్వు కొట్టిన దెబ్బలకి రెండు చెంపలు దెబ్బతిన్నాయి. అంతకంటే నా ఆత్మాభిమానం ఎక్కువగా దెబ్బతింది. అందుకే నువ్వు మెచ్చే జనానికి నచ్చే కొత్త క్యాప్షన్ రాయించాను. నువ్వు వెళ్ళి ఒకసారి చూడు. ఏంట్రా క్యాప్షన్? నన్ను చూసి ఆడవకరా. నన్ను చూసి ఆడవకురా అని కొత్త క్యాప్షన్ రాయించాను. నన్ను చూసి ఆడవకురా అని కొత్త క్యాప్షన్ రాయించావా? నువ్వేమో ఆటోలతోటి కోట్లు కోట్లు సంపాదిస్తుంటే నేను ఫకీర్ అదవులా రోడ్డు అంటే తిరుగుతుంటే నిన్ను నేను చూసి ఆడవాలంటరా? నువ్వు కాదన్నా. మరెవరు ప్రజలు ఎడుగుతారంటరా? ప్రజలు ఎందుకు ఎడుగుతారన్నా? ప్రజలు ఆడవక నేను ఆడవక ఎవరు ఎడుగుతారు? వేడిటారా ఏంటి స్టారింగ్ గారు? ఏమిటా
వీడేం చేశాడో తెలుసా? ఆటో తీసుకొచ్చి నీ క్యాంటీన్ ముందు పెట్టి వెనక నుంచి నన్ను చూసి ఆడవుకురా అని నిన్ను చూసి రాశాడరా? దయచేసి నన్ను ఇన్వాల్వ్ చేయకండి స్టారింగ్ గారు. వాడేం చేశాడో నీకు తెలిస్తే వాడిని ఇక్కడే చంపేసి పాతి పెట్టేస్తావురా? వాడు గొప్పవాడు పోయి నీ హోటల్ కొనుక్కుంటే, వాడు హోటల్లోనే నువ్వు సర్వర్ ఉద్యోగం చేసి ప్లేట్లు కప్పులు కడుగుతుంటే వాడిని చూసి నువ్వు ఏడవాలా? దేశానికి ఉపయోగపడే క్యాప్షన్ పెట్టరా? ఏంట్రా వాడు కూర్చోనుకోమని వాడే అనుకుంటున్నాడు? వాడికి కాళిదాస్ కథ చెప్పాను, అలా నడుకుంటే కాళిదాస్ అంత టోన్ అవుతానేమో అని ఫీలింగ్. ఏడ్చాడు, దిగు వెళ్ళవా, నీకు శుభవారం చెప్తాను. పూజారి గారు, ఇది మా ముత్తాత కట్టించిన గుడి. దీన్ని చూసుకోవడానికి ఇప్పుడు మా పెద్దవాళ్ళు ఎవరూ లేరు. ఉన్న నేనొక్కడిని అమెరికాలో ఉండిపోవడం వల్ల ఈ గుడి గురించి పట్టించుకోలేకపోయాను. మీరంతా చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, గుడికి మరమ్మతులు చేయించడం లేదని, మూడేళ్లుగా అసలు తిరణాలు జరగడం లేదని తెలిసింది. పంతులు గారు, ఈ అమౌంట్ ఉంచండి. ముందు ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా నేను నిర్ణయం తీసుకున్నాను. ఈ గుడి ఖర్చుల కోసం 25 ఎకరాల మాగాని గుడికి రాసిస్తున్నాను. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. అయినా నాకు తెలియక అడుగుతాను, ఇక్కడున్న మా సమస్యలన్నీ ఎక్కడో అమెరికాలో ఉన్నా మీకు ఎలా తెలిసాయండి? ఈ ఊరి నుంచి ఎవరో నాకు ఉత్తరం రాశారు. రాసింది ఎవరంటే గీత. అమ్మా దుర్గమ్మ తల్లి, ఈ గుడి పరిస్థితి బాగాలేదని, నీకు సేవలు సరిగా జరగడం లేదని నాకు చాలా బాధేసింది. అందుకే ఆయనకు అమెరికాకి ఉత్తరం రాశాను. ఆ ఉత్తరానికి చేరిందో లేదో, అదానికి చేరి దాన్ని చదివి ఆయన వెంటనే బయలుదేరొచ్చి గుడి బాగోగులు చూసేలా అని మంచి బుద్ధి ప్రసాదించు తల్లి. నీకు 100 కొబ్బరికాయలు కొడతాను. అమ్మా దుర్గమ్మ తల్లి, నీ గుడి పరిస్థితి బాగోలేదని నీ భక్తురాలెవరో అమెరికాకు ఉత్తరం రాసింది. నీ గుడికి పూర్వ వైభవం వచ్చేలాగా అన్ని ఏర్పాట్లు చేశాను. ఆవిడెవరో ఉత్తరం రాసిన ఆవిడ, నీ గుడిని బాగు చేస్తే నా పెళ్ళం పిల్లల్ని చల్లగా నువ్వు చూస్తావని రాసింది. నాకింకా పెళ్లి కాలేదని పాపం ఆవిడకు తెలిసినట్టు లేదు. నీ మీదంత భక్తుందంటే ఆవిడ కూడా పెద్ద ముత్తైదువే అయి ఉంటుంది. ఆవిడ భర్త, కొడుకులు కోడళ్ళు, మనవలు మనవరాళ్ళు అందరూ బాగుండాలి తల్లి. ఇదిగో ఏమండి, మీరు మీకు ఉత్తరం రాసింది నేను. మీరా? ఇదేంటి,
చూడడానికి వయసు చాలా తక్కువగా ఉంది. తక్కువలో ఉండడం ఏంటి? తక్కువే తక్కువ అంటే మీకు మనవళ్ళు మనవరాళ్ళు లేరా? కొడుకులే లేనప్పుడు మనవలు మనవరాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? కొడుకులే లేరా? మొగుడే లేనప్పుడు కొడుకులు ఎక్కడి నుంచి వస్తారు? మొగుడే లేడా? పెళ్ళి కానప్పుడు మొగుడు ఎక్కడి నుంచి వస్తాడు? మీరు ఒప్పుకుంటే అమెరికా నుంచి వస్తాడు. అమెరికా నుంచి అమెరికా నమ్మకస్తుడే పాపం మధ్యలో యాక్సిడెంట్ అయింది అప్పటి నుంచి మతిమరపు వచ్చింది మరణం వచ్చింది ఇంకా బాగుండదు నువ్వు ఆగరా నువ్వు బలక్క నీకోసం ఇంట్లో పిండి బాబా వెయిట్ చేస్తున్నారు అమెరికాలో ఉంది నీ ప్రయాణం బాగా సాగిందమ్మా అవును వడ్డాణం గారేరి ఇదిగో వస్తున్నాడు కారు డోర్ అట్టుంటే ఇల్లు అట్టు అనుకుని వెళ్ళిపోయారు కారు చెరువు ఎదురుగుండా చెరువులో పడేవాడు తోలు తీరిపోయాడు దొరికావా బాబు అందరం కలిసిలా భోంచేసి ఎన్ని రోజులు అయిందో టాయిలెట్ ఉంది కదా అస్తమానం వెళ్ళాం కదా ఎప్పుడు ఎలా మాట్లాడాలో కూడా తెలియదేంటో నీకు నీ కూతురు కావ్య ఎలా ఉంది బాగుంది బాబాయ్ అక్క కావ్యకి మేము గుర్తున్నావా గుర్తుండడం ఏమిట్రా మీరంటే దానికి చాలా ఇష్టం మీ ఇద్దరు ఫోటోలు చూపించాను మావయ్యలు చాలా అందంగా ఉన్నారని మురిసిపోయిందిరా మా ఫోటోలో చూపించా అక్క ఏమిటి ఈ ముఖాలేనా దానికి నచ్చింది ఏదో సామెత చెప్పినట్టు ఆ సామెత ఏదో నేను చెప్పనా అరవకే కుక్క అంటే నాకు ఇష్టం నీ పిక్క అన్నట్టు పిక్క అంటే జ్ఞాపకం వచ్చింది మామిడి ముక్కలు పచ్చడి పెట్టారు తీసుకొస్తారు ఈ మధ్య తీసిన అమ్మాయి ఫోటోలు ఏమైనా ఉన్నాయా చూపిద్దాం మర్చిపోయాను వడ్డాణం గారు ఏంటమ్మా ఏంటండి ఇది ఏమైంది
మోహానికి షేవింగ్ క్రీమ్ అండి. ఇంతక నుంచి ఏదో మర్చిపోయినా ఏదో మర్చిపోయినా ఏంటని ఆలోచిస్తున్నాను. గడ్డం తీసుకోలేదన్నమాట. కోడి గుడ్డెట్టినా పిల్లి గడ్డం వేసినా ఒకటే అని ఇందుకే అన్నారు. ఎంతో తలా తొక్కలేని సామెతలు. దాని అర్థం ఏంటో చెప్పు. దాని అర్థం తెలుసుకుంటే నీకు విరోచనాలు పెట్టుకుంటా. సర్లే గాని ముందు ఆ గడ్డం తీసుకుని బ్యాగ్ లో అమ్మాయి ఫోటోలు ఉన్నాయి, తీసుకొచ్చి మా తమ్ముళ్ళకి చూపించండి. అలాగేనమ్మా, రండి రా, ఒక పొడి వేసుకుందాం. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఎందుకు బాబాయ్? మనందరం కలిసి భోజనం చేసినందుకు. నువ్వు అగహే, నువ్వు చెప్పు బాబాయ్. మీ అక్క తన కూతురు గురించి అదే పనికి ఎందుకు చెప్తుందో తెలుసా? నీకు తెలుసా? దాన్ని మీకు ఇచ్చే ఉద్దేశం ఉందిరా? మా ఇద్దరికేనా? ఇద్దరికెలా ఇస్తుందిరా, ఎవరికో ఒకళ్ళకే. మీకు తెలుసు బాబాయ్? అస్తమానం దాని గురించి మాట్లాడుతుందంటే దాని అర్థం ఏంటి? ఇదే నిజమేనంటావు బాబా? ముమ్మాటి నిజమేరా. వెంకయ్య అయ్యా, మాట ఉండరా, వస్తున్నా. నీకు విషయం తెలుసా? ఏంటి? అక్కకి నీకంటే నేనంటేనే ఇష్టం. బుద్ధి నాకు ఇచ్చేసే శుద్ధి. నీకన్నా తెలివేనండి, నాకు ఇవ్వకుండా నీకు అలాగిస్తారా? ముయ్ అబ్బాయిలు, ఇదిగో అమ్మాయి ఫోటో. అచ్చ అమ్మ పోలిక మెరుపు తీగ. దేవస్థానం రాయించిన గుండెనుగులా ఉంది, నువ్వే చేసుకో. అవును, ఏనుక్కి చీర కట్టినట్టు. నీకు కరెక్ట్గా సరిపోదు, నువ్వు చేసుకో. అమ్మాయిని నేను ఒప్పిస్తాను, ఒప్పిస్తాను. ఇదిగో అక్క బుద్ధి ఫోటో, లాకర్లో దాచేయి. వడ్డాణం గారు, నేను ఇమ్మంది అమ్మాయి ఫోటోనండి. ఇదేంటి? ఇది అమ్మాయి ఫోటో కాదేంటి? నేను అడిగింది మా అమ్మాయి ఫోటో. ఆ మొక్క నాకు ముందే చెప్పాలి. మీ అమ్మాయి ఫోటోయా, వాళ్ళ అమ్మాయి ఫోటోయా, మా అమ్మాయి ఫోటోయా, మీరు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? మీ అమ్మాయి ఫోటో కావాలంటే అది రెడీ కానీ. Oh yeah. Go, go, go. Oh, oh yeah. Thank you.
గొప్పతనం ఏంటో అందరికి తెలిసిపోయేలా చేసావురా. రాజుల నుంచి రాజమండ్రి వరకు తెలిసిపోయేలా చేసావు. నా పేరు శాశ్వతంగా ఉండిపోయేలా చేసావు. నీ మేలు జన్మలో మర్చిపోలేనురా అని అంటాను అనుకున్నావు కదా. పాకిస్తాన్ వాళ్ళే నన్ను బుట్లేసుకోలేకపోయారా? ఆఫ్టర్ ఆల్ ముసలోడి నువ్వు నన్ను బుట్లేస్తావురా? ఈ గుడి వద్ద తెలుసా? అమ్మవారు కాదు, మా బావగారు రెడ్డి. అలాగా నేను తాయిపు మేస్త్రి కాదు, మీరు మర్చిపోరేమని చెప్పాను. దండం పెట్టుకోండి. ఇక్కడ కాదు, అక్కడ కలుముకోండి. అలా కాదు. సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. మీరిది చాలా విశాలమైన హృదయం అండి. మతి మరపుతే ఉంటాడు అలా అని ఖర్చు పెట్టేగానే రేపు ఊరెళ్ళినాక టికెట్ కోసం మీ దగ్గరికి వస్తాడు. మతి మరపన్నారు కదా, ఎలా తెలుస్తుంది? నేను చెప్తాను కదా. ఇంకేటమ్మా విశేషాలు? ఏముంది బాబాయ్, దేవుడి దయ వల్ల అంతా బాగానే జరుగుతుంది. మేము పర్మనెంట్ గా ఇండియాలోనే సెటిల్ అయిపోతాం. చాలా మంచి పని చేస్తున్నారమ్మా, పోరులోనే సెటిల్ అవుతారు కదా. లేదు బాబాయ్, హైదరాబాద్ లో ఆయన ఫ్రెండ్స్ తో కలిసి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఫ్యాక్టరీ ఏదో పెడుతున్నారు. కావ్య కూడా 4-5 రోజుల్లో ఎగ్జామ్స్ అయిపోతాయి, తను వచ్చేసి మనతో పాటే ఉంటుంది. ఓహో, కావ్య కూడా మనతోనే సెటిల్ అయిపోతుందా? చాలా సంతోషకరమైన వార్తమ్మా. ఈ విషయం మీ పిల్లకి తెలిస్తే చాలా సంతోషపడుతుంది. బాబాయ్, మీరేమీ అనుకోకపోతే చెప్పమ్మా, పర్వాలేదు. తమ్ముళ్ళని నాతోటే తీసుకెళ్ళిపోవాలని ఉంది బాబాయ్, ఇక మీదట వాళ్ళు నాతోటే ఉండిపోతారు. మీరే అంటారు. నీ తమ్ముడిని నువ్వు తీసుకెళ్తా నాకు అభ్యంతరం ఏముంటుందమ్మా, హాయిగా తీసుకెళ్ళు. మీరు కూడా మాతో వస్తే బాగుంటుంది, మాకు అండగా ఉంటుంది బాబాయ్. మాకెక్కడ కుదురుతుందమ్మా పొలాలు పంచాయతీలు? అయినా మిమ్మల్ని చూడాలనిపిస్తే ఎంతసేపు రాత్రి ఎక్కితే పొద్దున్న దిగుతాం. అయినా మీరంతా ఇక్కడికి వచ్చేసారు, అంతకంటే మాకేం కావాలి? అవును, ఈ బరుద్దారు ఏం చేస్తున్నారో చూద్దాం. పద పద త్వరగా పదండ్రా, మీరు ఈ రోజు బయలుదేరాలి మెక్కతో హైదరాబాద్కి. పదండి. నువ్వేం కంగారు పడక పిన్ని, నేను చూసుకుంటా. పిన్ని, అమ్మాయి వెళ్ళిపోయాక ఇక అప్పగింతలు పెట్టే బాధ లేదు. నిన్నాళ్ళు నెమ్మదిగా ఉన్నాం, కానీ కన్నవాళ్ళ కట్టి ఎక్కువగా పెంచుకుని వెళ్ళి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారంటే ఆడపిల్లకి అప్పగింతలు పెట్టినంత బాధగా ఉందే. గుర్తుంచుకో, ఆకలికి తట్టుకోలేని పిచ్చి మహారాజు. అలానే అడడమో చేత కాదు, మనమే కనిపెట్టి వాళ్ళకింత ముద్ద పెట్టాలి. మా సంగ సరే, మీరు వేళకి తినండి, మా మీద బెంగెట్టుకుని మీరు తింటాం మానేయకండి. కాస్త జాగ్రత్తగా ఉండండి, అక్కడ పనికి వాళ్ళ పనులు చేసి అమ్మాయి పరువు తీయమాకండి. ఆ విషయం ఇప్పుడు చెప్పి మా పరువు తీయాలా? ఏడ్చావులే, మీరు కూడా మాతో పాటు వస్తే బాగుండేది. మీరేమో పొలాలు పంచాయతీలో అంటారు. పర్లేదమ్మా, మాకు మిమ్మల్ని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వచ్చేస్తాం. అన్ని కరెక్ట్ గా సత్యరా, ఏమన్నా మర్చిపోయారా? వెనకడికి ఒకడు సెల్ ఫోన్ వస్తే ల్యాండ్ ఫోన్ ఎత్తాడు. దాని అర్థం ఏంటో చెప్పు. నువ్వు ప్యాంట్ మర్చిపోయావు. అయ్యో, పెట్లో పెట్టుంటా దారిలో వేసుకుంటా. పదండి, ఎవరు అక్కడ కూర్చున్నా? నేను ఫ్రంట్ సీట్ లో కూర్చున్నా. ఇంకా నయం టాప్ మీద కూర్చున్న స్థానం లేదు. పొరయ్యి కొంప తీసి టికెట్ కొడతాడేమో మనకి. తిరిగాడే డబ్బులు కూడా ఇస్తాడు. జాగ్రత్త అమ్మా, వెళ్ళగానే ఉత్తరండి. మీది ఇక్కడ మీరు పనోళ్ళు కాదు, ఓనర్లు. దర్జాగా ఉండాలి. అవును, వడ్డాణం గారేరి నిద్రపోతున్నాడు. అలా లేడే, పోయినట్టున్నాడు. తప్పురా, అలా అనకూడదు. సార్ సార్,
బాబూ ఇది స్టేషన్ కాఫీ టీ ఏమన్నా దొరుకుతుందా కాఫీ లేదు టీ లేదు ఇల్లు వచ్చింది దగ్గండే ఇది కారా రైల్ అనుకున్నాను వచ్చేసామా చచ్చను నడుస్తున్నట్టే ఉంది కరెక్టరా పదండి లోపలికి వడ్డన గారు అమ్మా వాళ్ళ రూమ్ వాళ్ళకి చూపించండి మీరు స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యి వచ్చారంటే బావగారిని కలవచ్చు వాయిస్ రండి అటు బయటికి ఓ ఇటు కదమ్మ ఇటు ఇటు రండి రండి నమస్కారం అండి నమస్తే ఈ డ్రమ్ ఎవర్రా ఎవరు ఇవిడ బాబు గారు భార్య ఏంటి బావ ఇంకో పెళ్లి చేసుకున్నాడా బాబుగారు అంటే వడ్డాణం బంగారం బాబుగారు అంటేనే ఆమెకు గుండ్రం గ్లోబు ఇతను ఒక పలుచన మ్యాప్ ఇద్దరిది ఒకే ప్రపంచం ఇద్దరిది ఒకటే మనసం కూడా ఏకత చేయించారా ఇదే మీ రూము ఇక్కడ కూడా ఒకటే మనసం ఒరేయ్ బాబు గుర్తుపడతాడంట నీ సంగతి ఏమో కానీ నన్ను మాట గుర్తుపడతాడు నేను అడిగేది నీ గురించే రెడీ అయ్యారా ఇట్స్ నాట్ పాసిబుల్ ఐ విల్ బి ఇన్ ఎ బోర్డ్ మీటింగ్ After completion of the board meeting, definitely I'll call you back. Okay? Baba, vachese baba paniru bhavana batti tanniru baba baba. Mee behavior enti mee avataral enti? Meer na bhavamardalu cheppukodaniki naku sigguga undi. Vallaku buddhi lekapothe sare, neeku buddhi unnakarla? Adi kadandi. Normal. Villanu teeskadu. Vellandi kanichi. Padandra. Akka nannu kodu teeskalave. బావ మన పాత బావ కాదరా చాలా మారిపోయాడు చిన్నప్పుడు మనల్ని ఎంత బాగా చూసుకునేవాడు ఒరే చిన్నప్పుడు మన ఊళ్ళో చెరువు నిండా నీళ్లుండే ఇప్పుడు ఎండిపోలేదు నువ్వే కదా నీ సామెతలు కూడా అర్థమేస్తావు నాకు కూడా అర్థం లేదు అసలు బావకు మనం రావడం ఇష్టం లేనట్టుందిరా అవునరా మన ఊరు వెళ్ళిపోదామా అక్క బాధపడుద్దేమో చెప్పకుండా వెళ్ళిపోదాం ఏమయ్యా నాకు విపరీతమైన మతి మరిపోయా చచ్చిపోతున్నాను ఇది తగ్గాలంటే ఏం చెయ్యాలి ఎప్పటి నుంచి ఉంది ఏంటి ఎప్పటి నుంచి ఇప్పుడు వేసిన ప్రశ్న అప్పుడే మర్చిపోయారా మర్చిపోవడం అంటే గుర్తొచ్చింది మీ బావ మిమ్మల్ని ఇద్దరిని అర్జెంట్ గా రమ్మంటున్నా ఎందుకు రమ్మన్నాడంట ఇందాక కొట్టడం మర్చిపోయాడు కదా కొట్టడానికేమో సర్లే మన బావే కదా కొడితే కొట్టాలి కొట్టించుకుందాం పద సోఫాలో నల్లు ఉన్నాయని సోఫాను కొడితే దెబ్బ తగిలేదు సోఫాకే కదరా నీ సామెతలు అంటే కంటే బావ దెబ్బలు లేవు పదరా నేను అదే అనుకుంటా నీ సామెతలు తీసుకెళ్లి పేడకడిలో పెట్ట బట్టలు ఉడదేయండి నువ్వు తీసుకెళ్ళావా నా బట్టలు కాదు మీ బట్టలు ఎందుకు చొక్కాలు చందన బ్రదర్స్ కి ప్యాంట్లు బొమ్మ నా బ్రదర్స్ కి అమ్మేద్దామని బట్టలు ఉడదేయండి ఇదేంట్రా బట్టలు ఉడదీయమంటాడు పంప తీసి డాయర్ మీద నుంచి పెట్టి కొడతాడా నీ టెన్షన్ ఏంట్రా కడ్రారు వెళ్ళేదనా వెళ్ళేసాగా అది వడ్డానం గడిది అవునా అందుకనే ఇళ్ళకి చచ్చిన మాసం వచ్చింది వచ్చేది బావా మేము ఇక్కడ ఉంటాం నీకు ఇబ్బందిగా ఉన్నట్టుంది మేము ఊరు వెళ్ళిపోతాంలే బాబా వెళ్దరు కానీ ముందు బట్టలు తీసుకోండి బట్టలు తీసుకో కొత్త బట్టలు రా వెళ్ళి మార్చుకొని రండి అబ్బా ఏంట్రా ఈ పాతకం ఏ గీత వస్తున్నానండి అక్క ఎలా ఉన్నారు నా బావమరుదులు బంగారు కొండల్లా ఉన్నారు మిమ్మల్ని పాత డ్రెస్సులో చూసినప్పుడు నాకు చాలా కోపం వచ్చిందిరా నా బావమరుదులు అంటే ఎలా ఉండాలి ఇలా టిప్ టాప్ గా సూపర్ గా ఉండాలి మాకు ప్యాంట్ వేసుకోవడం ఇబ్బంది పైగా సూట్ పదండి ఫోన్ చేద్దాం పదండి ఏంటి గీత మూడు పళ్ళెలు పెట్టావు ముగ్గురు తినాలి కదా మేం ముగ్గురం ఒకే పళ్ళెంలో తింటాం మన పెళ్లి రోజులు మర్చిపోయావా అరే రే 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 గీత
ఏంటిది ఈ ఉత్తరం రాసే అలవాటు నీకు ఇంకా పోలేదా ఎవరికి ఉత్తరం అమ్మాయికి ఓ గాడ్ ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా చాలా ఏళ్ల క్రితం అమెరికాకు ఉత్తరం రాశాను అది నాకు బాగా కలిసి వచ్చింది అందుకే మళ్ళీ ఉత్తరం రాస్తున్నాను ఏం రాసావు ఉత్తరంలో నాతో చెప్పొచ్చు కదా కుదరదు కదా అమ్మాయి ఇచ్చాక మీకే తెలుస్తుంది అంతవరకు సస్పెన్స్ అడగకూడదు అక్క అక్క అక్కోయ్ బావా బావా బావోయ్ బావా ఏంట్రా మిమ్మల్ని చూస్తుంటే సీతారాముల్ని పార్వతీ పరమేశ్వరుల్ని చూస్తున్నట్టుంది మా దిష్టి తగిలేలా ఉంది అందుకే ఎర్నేల్ దిష్టిద్దామని లచ్చి డబ్బు డబ్బయ్యా డబ్బు కోసం అడ్డమైన గడ్డి కరవడానికి నేను సిద్ధం వదో 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 నేను లాయర్ని అబద్ధాలు చెప్పడమే గాని వినడం నాకు అలవాటు లేదు పెట్టేయ్ పెట్టేయ్ రై సార్ ఈ తెల్లటి చొక్కా మీద ఎర్రటి మరక కొట్టొచ్చినట్టు కనపడుతుంది కదా అవును సార్ ఎలాగోలా దాన్ని పోగొట్టుకోవాలరా ఓకే సార్ ఆ ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఇంట్లో వాళ్ళ దిష్టి ఈజులో వాళ్ళ దిష్టి రాముడు దిష్టి కాముడు దిష్టి టీవీ పేరు కూడా అంత అలా ఉంది దిష్టి అంత పోవాలి అయ్యో ఇట్స్ గాన్ పోయింది ఎర్ర రంగు సినిమా మనక కనపట్టం లేదు సారీ రా రియల్లీ సారీ కొత్త పనోడా నా తమ్ముళ్ళండి ఏయ్ టవల్ తీసుకురా చూస్తారంటారా రండి లాయర్ గారికి సారీ చెప్పండి సారీ సార్ సారీ సార్ పదండి పదండి లోపలికి నన్ను కూడా తీసుకెళ్ళక వన్ సెకండ్ సారీ రా కమ్ ఇదిగోండి టవల్ అరే టవల్ దమ్మంటే చీర తీసుకొచ్చావంటయ్యా ఓహో ఇది చీర ఉండండి టవల్ ఏదో ఒకటి తగలేవయ్యా ఇదిగో సార్కు కూల్ డ్రింక్ తీసుకురా అలాగే ఏంటి కూల్ డ్రింక్ కూల్ డ్రింక్ కూల్ డ్రింక్ అన్ని మర్చిపో అందరింతేనా మీ కొంపలో సర్లేరా నువ్వు లక్ష్మి పోర్టుకోలో ఫినాయిల్తో కడిగించు అలాగేనమ్మా ఇప్పుడు ఆ పెనాయిల్కి ఏం తొందర లేదు కూల్ డ్రింకులు కావాలంటే అర్జెంట్ గాను గ్లాసులు తీయి ఈ కూల్ డ్రింక్ బాటిల్ ఎక్కడ తెచ్చిందో అన్ని కలగా పొలక పని పూర్తి కాకుండానే సగంలో వెళ్ళిపోతుంది అన్ని నేనే చేసుకు సావాలి మతి మరిపోతా చచ్చిపోతున్నాను ఇంతకి నేను చెప్పింది ఏం చేసావురా మొత్తం రెడీ చేశాను రా కూల్ డ్రింక్ అండి పటో నాకొద్దు ఉంచు అది కూడా నేను తాగుతా ఏంట్రా తెల్లగా ఉంది ఎంత డ్రింక్ రోజుకు కలర్లో వచ్చి చస్తుంది తాగండి బాబు గారు నేను అట్టుకొచ్చాను కదా మళ్ళీ నువ్వు తెచ్చావెందుకు తీసుకొచ్చింది ఫినాయిల్ మీ ఇద్దరు మొగుడు పెళ్ళాలేనా అయితే ఇద్దరు కలిసి దొప్పించుకోండి నాకేం అక్కర్లేదు పడి తాగే ఓడి సార్ దొప్పావు రై గెట్ అవుట్ అయితే ఇడియట్స్ సారీ రా ఏమి సారీ రా ఒక్క క్షణం ఆ బాండాను ఆలస్యమై ఉంటే నేను పైకి దొప్పించుకునేవాడిని మీ స్థానంలో మీ అమ్మాయిని కంపెనీ ఎండిగా అపాయింట్ చేయడానికి డాక్యుమెంట్స్ ఇది గీతా ఇండస్ట్రీస్ పార్ట్నర్షిప్ ఫార్మ్ నుంచి ప్రొప్రైటర్ కన్సల్ట్ గా మార్చే డాక్యుమెంట్స్ బట్ ఇంతకీ నీ డెసిషన్ మీ పార్ట్నర్స్ కి చెప్పేవా లేదా అంతే కదరా రేపు ఉదయం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ కాల్ ఫర్ చేశాను సరే నేను బయలుదేరతాను నా కోర్టు టైం అయిపోయింది ఎప్పుడు వచ్చి నేను హడావిడిగా వస్తావేంట్రా రే నా సంగతి నీకు తెలుసు కదా నా ఫీజు కోర్టులో గంటకి 10,000 మరి నా దగ్గర ఫీజే తీసుకోవు రే బియ్యంకులు కాబోయే వాళ్ళం రా నీ దగ్గర నాకు ఫీజు ఏమిటి ఓకే రే అదేంటో తెలుసా నీకు అవును ఏంట్రా ఇది నాకు తెలియకే కదా నిన్న అడిగాను అదో నాకు తెలుసు చెత్తేసుకునే పొట్ట హలో అలాగే సిగరెట్ అయిపోయి సెల్ వేసాడు ఈడికో విషయం తెలియదు ఏంటది చెత్త ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉండదు ఆవిడెవరు
నీకు ఈ విషయం తెలియదు. లక్ష్మీ దేవి అంటే డబ్బు. డబ్బులా? అయితే చెత్త పుట్టి బయటేద్దాం. పార్వో చేద్దాం. అక్క మెచ్చుకోండి. మరే చీ చీ చీ, ఈ వేషంతో కూర్చోవాలి. అక్క ఎంత మెచ్చుకుంటుందో. అవునా, నేను రాసిన ఉత్తరం అందలేదా? వన్ మినిట్. వడ్డానం గారు, పోయిన వారం మీకు ఒక ఉత్తరం ఇచ్చి పోస్ట్ చేయమన్నాను. పోస్ట్ చేశారా? వారం క్రితం ఇచ్చిన ఉత్తరం ఎప్పటిదాకా పోస్ట్ చేయకుండా ఉంటానా? అప్పుడే చేసేసాను. మరి అందలేదని చెప్తున్నారు? నా మీద నమ్మకం లేనప్పుడు నాకు ఎప్పుడు ఉత్తరాలు ఇవ్వకండి. ఇదిగో ఆ ఉత్తరం. ఓరి బాబో, ఇంత మతి మరిపోయింటారు నాయన. డియర్ ఫ్రెండ్స్, ఇన్నాళ్ళు మనం అందరం పార్ట్నర్స్గా ఈ కంపెనీని రన్ చేశాం. ఇప్పుడు దీన్ని ఓనర్షిప్ కన్సర్న్గా చేంజ్ చేసి మా అమ్మాయిని ఎండిని చేద్దాం అనుకుంటున్నాను. మనందరం విడిపోవాల్సి వస్తున్నందుకు చాలా బాధగా ఉంది, కానీ తప్పదు. లెట్ అస్ సెటిల్ ది అకౌంట్స్ అండ్ కంప్లీట్ ది ఫార్మాలిటీస్. అలాగేనండి, మేము బయలుదేరుతున్నాం. ఉంటాను. వడ్డానం గారు, అమ్మా, ఆయనకు ఆఫీస్లో అర్జెంటుగా పనేదో ఉందట, మనల్ని అక్కడికే రమ్మన్నారు. అందరం అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. మా తమ్ముళ్ళు ఏరి రెడీ అయిపోయారా? ఆల్రెడీ అవడం అయిపోయింది, ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడం అయిపోయింది. అదేంటి? అమ్మాయి గారికి ఎయిర్పోర్ట్లో బోల్డ్ దిష్టి తగులుద్దంట, అందుకని గుమ్మడికాయ తీసుకుని అమెరికా వెళ్ళారు. అమెరికాకి వెళ్ళడం ఏంటండి? అమ్మాయి గారికి అమెరికాలో బోల్డ్ దిష్టి తగులు ఉంటదట, అందుకని గుమ్మడికాయ తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. ఎయిర్పోర్ట్కి గుమ్మడికాయ ఏంటండి? అయినా లోపలికి ఎలా వచ్చారు కదా? ఎయిర్పోర్ట్ వాళ్ళకి మస్కా కొట్టి గుమ్మడికాయతో సహా ఎయిర్పోర్ట్ లోకి దూరిపోయి ఓ పయన్ నేనే చెప్పాలని పంపించి నా తెలివితే అట్లే వాళ్ళకి శ్రీరామరక్ష. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఎక్కడ ఉన్నారు? కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నారు. అలాగే. అమ్మా, తొందరగా వచ్చే, మళ్ళీ బస్సు వచ్చే టైం అయింది. అది బస్సు కాదండి, ఎయిర్ బస్సు. మీ మతి మరపుతో చచ్చిపోతున్నాను. ఈ బస్సు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పేర్లు మార్చేస్తున్నారు. కొత్తగా ఈ పేరు ఎప్పుడు పెట్టారో? ఏమండి? ఏమైందండి? మనం మోసపోయాం గీత. అంటే? బిజినెస్ పార్ట్నర్స్ చీట్ చేశారు. ఎప్పుడైతే పార్ట్నర్స్ గా విడిపోదామని మీటింగ్ కాల్ఫర్ చేశారు, అప్పుడే వాళ్ళలో తేడా వచ్చేసింది. అకౌంట్స్ మొత్తం తారుమారు చేసేశారు. ఏమిటండి మీరు అనేది? అవును గీత, మనకు ఆస్తుల కంటే అప్పులే ఎక్కువగా ఉన్నట్టు అకౌంట్ చూపించారు. ఇప్పుడు మనం ఏం చేయలేమా? ఎందుకు చేయలేము? వాళ్ళు అనుకున్నంత ఈజీ కాదు నన్ను చీట్ చేయడం. లీగల్ గా ప్రొసీడ్ అవుతాను, అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వే మరీ అవుతావు. మనిషి డబ్బును సంపాదిస్తాడు, కానీ డబ్బు మనిషిని సంపాదించదు. నేనుండగా అమ్మాయికి నీకు ఏ లోటు రాదు. చూడు, ఈ విషయాలన్నీ అమ్మాయికి చెప్పి అనవసరమైన టెన్షన్ పెట్టవు. పద, అమ్మాయి వచ్చే ఫ్లైట్ అని ఎయిర్పోర్ట్ కదా. విమానం వచ్చి టైం అయిపోయింది, అక్క బావ ఇంకా రాలేదేంటి?
ప్రాణభయం తప్పిందమ్మా. తల మీద బలమైన దెబ్బ తగలడంతో కోమాలోకి వెళ్ళారు. కోలుకోవడానికి కొంచెం టైం పడుతుందమ్మా. ధైర్యంగా ఉండమ్మా, ప్రాణభయం లేదన్నావు కదా, నీకేం భయం లేదు, మేమంతా ఉన్నాం కదా. నా సంగతి సరేనయ్యా, చిన్నమ్మాయి గారిని తలుచుకుంటేనే కడుపు తరుక్కుపోతుంది. చిన్న వయసులోనే తల్లిదండ్రుల్ని పోగొట్టుకుంది, ఎలా తట్టుకుంటుందో ఏమో. ఇప్పటికి నమ్మలేకపోతున్నానే, ముందు రోజు కూడా మీ మమ్మీతో మాట్లాడాను. ఐఎమ్ రియల్లీ సారీ. అమ్మా ఒక్క నిమిషం కూర్చో. ఏంటంకా? ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో చెప్పకూడదు, కానీ చెప్పక తప్పట్లేదమ్మా. పర్లేదంకా, చెప్పండి. మీ నాన్నని బిజినెస్ పార్ట్నర్స్ చీట్ చేశారమ్మా. వ్యాపారంలో నష్టాలు చూపించారు. అప్పులు తీర్చడానికి మీ ఆస్తులు జప్తు చేయవలసిందిగా కోర్టు డిగ్రీ పాస్ చేసింది. ఆఖరికి ఈ ఇల్లు కూడా నీకు మిగలకుండా చేశారమ్మా. నువ్వు కట్టుబట్టలతో బయటికి వెళ్లాల్సిన పరిస్థితి. బాబాయ్, ఇదంతా మా వల్లే జరిగింది. మేము రాకుండా ఉన్నా బాగుండిపోరు. మీ ఇంట్లో అడుగు పెట్టు, అక్కడ పొట్టున పెట్టుకున్నావు. చచ్చారు ఏమిటా మాటలు? లేదు బాబాయ్, మా అక్క మా కోసం అమెరికా నుంచి వెతుక్కుంటూ వచ్చింది. మా బావ మమ్మల్ని నెత్తిని పెట్టుకొని చూసుకున్నాడు. తలుచుకుంటేనే కడుపు తరుక్కుపోతుంది. మేము బతకం, చచ్చిపోతాం. ఊరే రాముడు రారా, రైలు కింద తలపెట్టి చచ్చిపోతాం రారా. ఏమిటా పిచ్చి మాటలు? మమ్మల్ని ఆపొద్దు బాబాయ్, అక్కే పోయాక మేము ఎవరి కోసం బతకాలి? మీ అక్క కూతురు కోసం బతకాలరా? ఆ పిల్లకి అమ్మా నాన్న లేని లోటు మీరే తీస్తారు. కష్టమంటే ఏమిటో తెలియకుండా కంటికి రెప్పలా మీరే కాచుకోవాలి. ఆ తమ్ముడు నా కూతురు ఎంత బాగా చూసుకుంటున్నారో అని స్వర్గంలో ఉన్న మీ అక్క సంతోషపడాలరా. ఇక్కడి నుంచి మీరు బతకాల్సింది మీకోసం కాదురా, మీ అక్క కూతురు కోసం బతకాలి. తొందరగా తేవయ్యా. ఏమైంది కొండ? ఎందండి రోజు ఐస్ బొక్క లాంటి ఇంటి తినేవాడికి ఒక్కసారి ఏడిట్లు తినేసరికి శాకోట ఏదండి? సాంబార్ ఏది? రే ఇలాంటి పనులు చేసేటప్పుడు ముందు కొండ చెప్పి చేయండి రా, లేకపోతే. అలాగేనండి. దాదా దాదా ఒకరికి పెళ్లి చేస్తే ఒకరు ఫ్రీ. ఇందులో ఒకరికి నువ్వు పెళ్లి చేసావనుకో, ఇంకొకరిని నువ్వు చేసుకోవచ్చు. ఏమండి ఈమె హీరోయిన్? ఇలియారండి, ఈమె సినిమాలు తగ్గి చూస్తారండి. ఈమంటే నాకు బాగా ఇష్టమండి. ఆవిడ సినిమా హీరోయిన్ ఇలియానా కాదు నాయన. ఊరుకోండి సార్, ఈమె పోకిరి హీరోయిన్ ఇలియానా అయితే. మనిషిని బోలిన మనిషి ఉన్నట్టే పేరును బోలిన పేర్లు కూడా ఉంటాయి. మన ఊళ్ళో కొత్తగా వచ్చిన టీచర్ షకీల ఉంది, ఆవిడ చెల్లెలు. తండ్రి పెళ్లి కొడుకుల వేటలో ఉన్నాడు, కోట్ల ఆస్తి, కానీ ఏం లాభం? పెద్ద అమ్మాయికి ఎవరూ నచ్చట్లేదు. అందుచేత ఇలియానా పెళ్లి లేట్ అవుతూ వచ్చింది. దానికోసం ఫోటోలు నా చేతిలో పెట్టాడు, ఆఫర్ నా సంచిలో పెట్టాడు. ఏమంటే మీరు ఏమనుకోరంటే ఒక్క మాట అండి, పెద్ద అమ్మాయిని కొండగారికి ఇచ్చి ఇలియానాతో లజ్జతైపోతారండి. ఇంతకాలం నేను వీటి దగ్గర ఇడ్లీ చట్నీ తింటున్న దానికి విశ్వాసంగా త్యాగం చేసి ఇలియానాన్ని నేను పెళ్లి చేసుకుంటాను, పెద్ద అమ్మాయిని ఈయన చేసుకోమంటాను. ఇలియానం చేసుకుని ఏం చేస్తావు? అది అసలు కుదరదు. ఎందుకని? పెద్ద అమ్మాయి ఎవరినో ప్రేమించిందట. ఏంటి ఈ ఊర్లో నాకన్నా అందగాడు నడేటి? ఆ మాత్రం విశ్వాసం లేకపోతే మనిషి బతకడం కష్టం. గానీ ఆ అందగాడు ఎవరో తెలుసుకుందాం పద. ఏమిటా ఏడుపు? అమ్మాయి లోపల తీసుకెళ్ళు.
చూడమ్మా, నీకు మేము ఉన్నా, ఏ లోటు రానివ్వు. ఈ ఇల్లు నీదే సరేనా? నీకేదన్నా కావాలంటే నన్ను అడుగు, లేదా మామయ్యని అడుగు. ధైర్యంగా ఉండమ్మా. వీరేనమ్మా, మెడతో హోటల్ ఓనర్ వేణు గారు నీ లవ్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వచ్చారు. నమస్కారం అండి. ఎంత సిగ్గు. ఏమండి, మీరు ప్రేమించిన మన ఊర్లోని ఆ ఒక్కమ్మగాడు ఎవరు? ఆయన పేరు ఆయన పేరు ఆయన పేరు ఆయన పేరు స్టాలిన్. రిటైర్ అయిపోయిన ఎలా ప్రేమించావమ్మా? స్టాప్ ఇట్. ప్రేమకు రిటైర్మెంట్ లేదండి. ఓకేనమ్మా, నువ్వు వాడిలో ఏం చూసి ప్రేమించావమ్మా? ఎవడా నువ్వు? ఎందుకు కొడుతున్నావురా? నా పెళ్ళాన్ని నేను కొట్టుకుంటా అడగడానికి నువ్వెవరవయ్యా? అది నీ పెళ్ళం కాదురా, ఒక స్త్రీ. స్త్రీ అంటే ఎవరనుకున్నావురా? నుదుటిన బొట్టు పెట్టుకునేది, కళ్ళకు కాటుకు పెట్టుకునేది, గాజులు వేసుకునేది, జల్లో పూలు పెట్టుకునేది, ఇదేది జాకెట్ వేసుకునేది, 7 గజాల చీరని 7 నిమిషాలు కష్టపడి కట్టుకునేది రా స్త్రీ అంటే. అదిరా ఆడదంటే, అదిరా స్త్రీ అంటే, అదిరా మహిళ అంటే. ఎప్పుడు ఆడదాని మీద చేయి చేసుకో. ఆయన ఒక గొప్ప ఆదర్శవంతుడిలా కనిపించాడు. గుండెల్లో దూరిపోయి గిలిగింతలు పెట్టేశాడు. స్టాలిన్కు పెళ్ళంటే ముందు అతని నీ ప్రేమలో పడేటట్టు చేసుకోవాలి. పడతాడా? పడేలా చేసుకోవాలి. ఎలా? అది మాది కదమ్మా. ఇలా అందుకని ఓ పని చేద్దాం. ఎప్పుడు ఇంట్లో ఉంటే అవే ఆలోచనలతో అమ్మాయి బాధపడుతుంది. కాస్త బయటకు తీసుకెళ్ళి అమ్మాయిని సంతోష పెట్టండి రా. ప్రేమించలేదన్న నేరానికి ఒక అమ్మాయి మీద యాసిడ్తో దాడి. అంకుల్ అంకుల్, ఈ లెటర్ ఆంటీ ఇమ్మంది. ఏ ఆంటీ రా? అదిగో ఆంటీ. ఓహో,
బలకా బలపన్లా పేపరు పెన్నులా కలిసిందాం రా, ప్రేమించుకుందాం రారా ప్రేమతో నీ షకీలా. పిచ్చిదానికి తెలియదేమో మనకి ప్రేమలు పెళ్లిళ్ళు పడవని. నేనిచ్చిన సలహా ఫెయిల్ అవ్వడం నా చరిత్రలో లేదు. ఈసారి ఓ అద్భుతమైన ఐడియా ఇస్తా, అది నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇది అన్న నా సొంతం అవుతుంది. బాబాయ్. ఏంట్రా? నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నారు? ఏంటి విషయం? పెళ్లి గురించి. పెళ్ళా? ఎవరికి? మన కావ్య పెళ్ళే. కావ్యకు పెళ్ళా? అదేంట్రా? తను అమెరికాలో పుట్టి పెరిగింది, పెద్ద పెద్ద చదువులు చదువుకుంది, కారుల్లో విమానాల్లో తిరిగింది. అందుకే ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. కానీ మీరు ఆశపడ్డారు కదరా. అక్క బతుకున్నప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. కావ్య కూడా తన చదువుకి అందానికి తగ్గవాణి చేసుకోవాలని ఆశలు ఉంటాయి కదా. ఉంటుంది సరేరా, కానీ మేం బతకాల్సింది మా గురించి కాదు, కావ్య గురించి. అని నువ్వే చెప్పావు కదా బాబాయ్, ఊరంతా మెచ్చుకునేలా ఘనంగా పెళ్లి జరిపిస్తాం. ఎంత ఖర్చైనా పర్లేదు, కావాలంటే పొలాలన్నీ అమ్మేద్దాం. మీరు ఇంత మంచి నిర్ణయం తీసుకుని నేను మాత్రం కాదంటానా? అలా కానివ్వండి, ఇక చూసుకో బాబాయ్. బాబాయ్ చెవులు మీద వేసుకోవాలంతే. ఏంట్రా కబురు చేశారు? బాబాయ్ చూడు, పెళ్లి కొడుకుని తీసుకొచ్చాం. ఈయన పంతులు గారు, ఏమన్నా చెప్పండి. నమస్కారం అయ్యా. అబ్బాయిలు చెప్పినట్టుగానే గొప్ప అమెరికా సంబంధం తీసుకొచ్చాను. అమ్మాయి బాగుంటే కానీ కట్టం లేకుండా చేసుకుంటా ఉన్నారు. ఏంటమ్మా? ఏంటి తాతయ్య పెళ్లి సంబంధం అంటున్నారు? మీకేనమ్మా అమెరికా సంబంధాలు తీసుకొచ్చారు? తాతయ్య నాకు పరాయి సంబంధాలు ఏం చూడద్దు. అంటే నీ ఉద్దేశం? నేను ఈ ఇంటి కోడలు అవుదాం అనుకుంటున్నాను. ఇప్పటికిప్పుడు నీ కోసం పెళ్లికి తయారే, ఇప్పటికింకా నా వయసు 2 6 నువ్వు పుట్టక ముందే నీ మీదే మనసే పడ్డారే. ఇంకా నా వయసు 26, ఇప్పటికిప్పుడు నీ కోసం పెళ్ళికి తయారే. గుమ్మనే సబ్బునై స్నానం చేయిస్తా, సుని పిండినై ఒళ్ళంతా తడతడలాడిస్తా, కడి సోకుని తుడిచేరా తువ్వాలైపోతా, జడపాయలో సామ్రాణై స్వర్గం చూపిస్తా. పవేం పాడు. ఇప్పటికింకా నా వయసు 26, ఇప్పటికిప్పుడు నీ కోసం పెళ్ళికి తయారే.
వారానికో వడ్డాణం చేయించిస్తాని, ప్రతి గంటకో చీరతో సింగారిస్తాని. శ్రీ కొట్టిన నవ్వేస్తూ పర్లేదంటానే, తప్పేంటిలే నీకోసం కళ్ళే పట్టేస్తా. రే ఆపేశావే, తర్వాత ఏంటో చెప్పు. ఇప్పటికింకా నా వయస్సు 26 ఏళ్ళే, ఇప్పటికిప్పుడు నీ కోసం పెళ్ళికి తయారే. ఇప్పటికింకా నా వయసు 2 ఆరేలే, నువ్వు పుట్టక ముందే నీ మీదే మనసే పడ్డాలే. ఆలోచించి నిర్ణయం తీసుకున్నావా? నేను మావయ్యని చేసుకోవాలనే నిర్ణయం నాది కాదు తాతయ్య, అమ్మది. ఏంటమ్మా నువ్వు అనేది? అవును తాతయ్య, హాస్పిటల్లో చనిపోవడానికి కొన్ని నిమిషాల ముందు అమ్మ నాతో మాట్లాడింది. అమ్మా అమ్మా, నేను రాసిన ఉత్తరం చదివావా? నాకే ఉత్తరం అందలేదమ్మా. ఏ విషయం అమ్మా? నువ్వు మావయ్యని పెళ్లి చేసుకో. నా కోరిక తీరుస్తావుగా? తప్పకుండా తీరుస్తానమ్మా. అమ్మా ఆఖరి కోరిక నేను తీర్చాలి తాతయ్య, తప్పకుండా తీరుస్తాను. అమ్మకు తమ్ముళ్ళు అంటే ప్రాణం కాబట్టి నిన్నిచ్చి పెళ్లి చేయాలనుకోవడం సహజమేనమ్మా. కానీ అమ్మకిచ్చిన మాట కోసం నువ్వు ఈ పెళ్లి ఒప్పుకున్నావే, అది చాలా గొప్ప విషయం అమ్మా. ఆ ఏడుకొండల వాడు నిన్ను చల్లగా చూస్తాడమ్మా, నీకంతా మంచే జరుగుతుంది. కొట్టానంటే నో ఎంట్రీ. నేను బతకుండగా ఒక ఆడదాని మీద చేయిస్తే ఊరుకోనరా? ఇద్దరు ఆడల మీద చేయిస్తే ఊరుకుంటావా? ఏంట్రా ఎటకాడాలా? నా సంగతి మీకు తెలియదురా? పాకిస్తాన్ సైనికుల్ని పాకిస్తాన్ లోనే పాతి పెట్టిన వీరుణ్ణి రా నేను. మర్యాదగా 1 2 3 అని లెక్క పెట్టే లోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లాభం లేదురా, మీకు ఇవ్వాల్సిన పద్ధతిలోనే ఇస్తాను రా. మిమ్మల్ని చూస్తే జాలి వస్తుంది రా, వెళ్ళండి రా. 1 2 3 మగాణ్ణి ఆడది కాపాడిందని సిగ్గుపడుతున్నారా? అవమానపడుతున్నారా? ఆయాసపడుతున్నారా? మరి చెట్టు కిందకు ఆనుకున్నారు? ఆనుకోవాలనిపించింది, ఆనుకున్నాను. నన్ను క్షమించండి బేసిక్గా, నేను చాలా భయస్థురాలిని. వాళ్ళు నా వెంట పడ్డప్పుడు నాకు కోపం రాలేదు, వాళ్ళు నన్ను రేప్ చేస్తానన్నప్పుడు నాకు కోపం రాలేదు, ఒకవేళ కూడా నాకు కోపం రాదు. కానీ
వాళ్ళు మీ మీద చేయేస్తారన్న ఆలోచనే నేను తట్టుకోలేకపోయాను. మానం కదా మీ ప్రాణం గొప్పది, అందుకే అందుకే మిమ్మల్ని కాపాడుకున్నాను. షకీలా, ఈ దేశాన్ని నేను ఎలా కాపాడాను, నువ్వు నన్ను ఎలా కాపాడా? ఈ దేశానికి స్టాలిన్ ఎంత అవసరమో, ఈ స్టాలిన్ కి షకీలా లాంటి ఒక వైఫ్ అవసరం. అందుకే పంతులు గారిని పిలిపించి పెళ్లి పీటల మీద తాళిపుట్టుతో కలిస్తా. ఒళ్ళు తగ్గించు. మొదటి ప్లాన్ ఫెయిల్ అయ్యేసరికి నువ్వు చవిచూస్తున్నావు, కానీ నువ్వు చాలా ఖతర్నాకువి. గొప్ప ప్లాన్ వేసి మమ్మల్ని ఇద్దరిని కలిపావు, థాంక్స్. నీ రుణం ఎన్ని జన్మలిచ్చినా తీర్చుకోలేను. స్టాలిన్ తో నీ మ్యారేజ్ ఓకే అవుతుంది. నెక్స్ట్ పేరయ్యా టంటరే. అహనా పెళ్ళంట ఓహనా పెళ్ళంట, అహనా పెళ్ళంట ఓహనా పెళ్ళంట, కవికి నాకు పెళ్ళంట ఊరంత గోలంట. ఏంటి కావ్యకు నీకు పెళ్ళా? ఆ కావుడొచ్చి వాణ్య చేసుకుంటుందని చెప్పెళ్ళాడు కదరా. అవునా? ఇంతకీ మీ ఇద్దరు ఎవరు మాట నమ్మాలరా? ఎవరు మాట నమ్మటం ఏంటి, కావ్య మా మావయ్యనే చేసుకుంటానంది. మావయ్యన అంటే ఏ మావయ్యనరా, మీరిద్దరు మావయ్యలేగా. అవును కదా. పక్క హోటల్కి వెళ్ళి మా ఇద్దరికి రెండు స్పెషల్ టీ తీసుకురా. మీరు తినండి అయ్యా. మరి ఇద్దరు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు, నువ్వేం భయపడద్దు. కావ్యతో నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. అవునా? కానీ కష్టంరా, ఆ కాముడు గాడు నాకంటే అందగాడే. కానీ మీ అక్క కూతురు కంటికి నువ్వు వాడికంటే అందంగా కనిపించినట్టు నేను తయారు చేస్తాను రా. ఎట ఎట నీ మేకప్, నీ గెటప్, నీ సెటప్ టోటల్గా మార్చేస్తా. నువ్వు ఇప్పుడు తుత్తి రాముడివి కాదు, కొంటె రాముడివి, చిలిపి రాముడివి, టోటల్గా కాముడిని మించిన రాముడిగా నిన్ను నేను తయారు చేస్తాను రా. అదెట కుదురుద్ది? ఏముంది, లేటెస్ట్ ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకుని మీ అక్క కుతురు దగ్గరికి వెళ్ళావనుకో, ఫ్లాట్ అయిపోద్ది, నీ ఫ్యాన్ అయిపోద్ది. అవునా? నీ రగతిస్తా చూడు. అక్కడికి వెళ్ళి ఏం చెప్తా? నా తెలియదు అనుకుంటున్నావా? ఒంట్లో బాగుందా? గారిది గుడ్ ఏం కాదు, ఐ లవ్ యూ అని చెప్పాలి అంతే కదా. గారిది గుడ్ ఏం కాదు, ఐ లవ్ యూ. అట్టంటే చచ్చిపోద్దిరా. మరి గారిది గుడ్డు కట్ చేయి. ఓ గారిది గుడ్డు కట్ చేసి ఐ లవ్ యూ అనాలి? ఐ లవ్ యూ ఇంకేంటి? మామూలుగా వెళ్ళకూడదా, స్టైల్ గా వెళ్ళాలి. స్టైల్ గానా? అంటే ఎలా? శంకర్ దాదాలు చిరంజీవి. అదే ఎలా అని బొత్తాలిప్పు బయటి కాదు చొక్కాది. చొక్కాయా? చెప్పచ్చు ఇత్తరా ఇప్పా ఎనికి స్టైల్. ఇలాగా అలాగే కవ్యా, నేను నీ రాములు మావిని. మావయ్యా నువ్వా? ఏంటి అవతారం? అవతారమా? ఆలీగఢ్ దగ్గర స్పెషల్ కుట్టించాను, లేటెస్ట్ ఫ్యాషన్. ఫ్యాషనా? దరిద్రంగా ఉంది, బజార్లోకి వెళ్తే కుక్కలు వెంట పడతాయి. కుక్కలు? చూడకుండానే చూసినట్టు చెప్పింది. మరి డ్రెస్ అంటే ఎలా ఉండాలి కావ్య? అలా ఉండాలి. తీర్థాల్లో బుడలు కమ్ముకునే వాళ్ళు ఆ ఫేస్ ఏట్రా మొయినోరు. డ్రెస్ అదిరింది మోయా, ఐ లైక్ యు. థాంక్యూ, షేమ్ టు యు. హరే రే మనసే జారే, హరే రే వరసే మారే. డ్రెస్ అంటే ఇది. అది కళ్ళజోడు తీర్చాడురా. రే డ్రెస్ ఎక్కడ కొన్నావురా? అది
సంక్రాంతి రావాల్సిన గంగిరెద్దోళ్ళు ఇప్పుడు వచ్చారేంట్రా? ఎలా 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 ఒరేయ్ ఒరేయ్ నన్ను ఒరేయ్ అంటున్నా, నువ్వెవరా? ఏంట్రా రావుణ్ణి ఈ డ్రెస్ ఏంట్రా? అబ్బా నువ్వే కదా బుజ్జి దగ్గరికి వెళ్ళేటప్పుడు స్టైల్గా వెళ్ళాలని చెప్పావు, అందుకే ఆలీ గారి దగ్గర స్పెషల్ కుట్టించాయి డ్రెస్. తీరా నా బుజ్జి నన్ను చూసి జడుసు చచ్చింది. బుజ్జి ఏంట్రా ఈ డ్రెస్లో? నిన్ను తెలంగాణ శకుంతలు చూసిన జడుసుకు చచ్చుద్ది. అయినా ఈ డ్రెస్ ఎందుకు వెళ్ళావరా? నాకంటే ముందు ఆ కౌంటర్ గడు వెళ్తాడేమోనని కంగారు పడిపోయా. ఇప్పుడు ఏం చేద్దాం? ఓ పని చేద్దాం, మీ బుజ్జిని నీ డ్యాన్స్తో పడకూడదాం. అవునా? నాకు డ్యాన్స్ రాదే. ఒరే సినిమా హీరోలందరికి డ్యాన్స్ వచ్చా? వాళ్ళకు డ్యాన్స్ మాస్టర్లు డ్యాన్స్ నేర్పిస్తారు. ఆ మాస్టర్లకే డ్యాన్స్ నేర్పించే మాస్టర్ ఎవరు? ఎవరు? ఎవరి పేరు చెబితే కుంటివాడు కూడా లేచి భరతనాట్యం చేస్తాడో, ఎవరి పేరు చెబితే నెమ్మలి పురివిప్పి నాట్యం చేస్తుందో, ఎవరి పేరు చెబితే చచ్చిన శవం కూడా లేచి తీర్మారాడుతుందాడే వైద్యుడా? కాదు, డాన్స్ స్కూల్ నడిపే డాన్స్ మాస్టర్ దేవా. పట్టుకోండి ప్రభుదేవ. కాదు, లారెన్స్ దేవా. అవునా? Ladies up in here tonight, no fighting. We got the refugees. No fighting. No fighting. Shakira, Shakira. I never really knew that she could dance like this. Hey. She make a man wanna speak Spanish. Como se llama? Hey. Bonita. Hey. De casa. Shakira, Shakira. Oh baby, when you talk like that, you make a woman go mad. Hey. So be wise and keep on reading the signs of my body. ఎవడ్రా ఇక్కడ లారెన్స్ దేవా? చేతుల్లో షేకులు, బాడీలో బ్రేకులు కనిపించట్లేదా? నేనే లారెన్స్ దేవా. చేతిలో పెన్ను, నోట్స్ లో పేపర్ ఉందని నీ ఇష్టం వచ్చినట్టు రాస్తావా? నడ్డి విరిగిన నటరాజని టైటిల్ పెట్టి నా నాట్యాన్ని ఎక్కించపరుస్తావా? మీరు చేసింది మేము చూసింది రాశాం తప్ప. హే, కుప్పి గెంతులు, కప్ప గెంతులు వేసే నీకేం తెలుసురా భరతనాట్యం గురించి? చా, ఏది నిన్న చేసింది మీరు ఒకసారి చేసి చూపించండి. సౌండ్. ఇది శాస్త్రీయ నృత్యమా? కాదా మరి. ఇది ఏ సాంప్రదాయము? ఓహో, ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయో కూడా తెలుసా నీకు? చూస్తారా? మ్యూజిక్. ఇది భరతనాట్యం. ఇది కథక్. ఇది కథకళి బాబు. ఎతో ఆంటీస్ తతో దృష్టి, ఎతో ఫిగర్స్ తతో మనః, ఎతో అవార్డ్స్ తతో భావః. అంటే నీ దృష్టి గెస్ట్లుగా వచ్చిన ఆంటీల మీద, వాళ్ళ నడుముల మడతల మీద, నీ మనస్సు చూస్తోన్న ఫిగర్స్ మీద, నీ ధ్యాస కమిటీ వాళ్ళిచ్చే అవార్డుల మీద ఉంటే ఇక రససిద్ధి ఎలా కలుగుతుంది నటరాజా? కండకావరంతో మూసుకుపోయిన నా కళ్ళని నీ కళ్ళతో తెరిపించావు బాబు. ఇది విజయనగరం రాజావారు నాకు బహూకరించినది, దీనికి అర్హుడవు నువ్వే బాబు. Girls, come on, music. I never really knew that she could dance like this. She make a man wanna speak Spanish. Not that. Ah, J
చెక్కేసిన అడ్రస్ పెన్సిల్ లో ఉన్నావు ఎవడరా నువ్వు నా పేరు రావణ్ అండి ఊరు పోడూరండి మీ దగ్గర డాన్సింగ్ నేర్చుకుందామని వచ్చాను మా మిడతగారు చెప్పింది నీ గురించే కదా బల్లే గుర్తుపెట్టారే నేను మీకు బాగా తెలుసా ఫోన్ లో చెప్పాడు చూడగానే నూతులో మట్టి తీసి వాళ్ళు ఉంటాడని గెస్తేసాం ఫేస్ వాల్యూ జనరల్ గా నేను నీలాంటి వాటాలకు డాన్స్ నేర్పించనరా కానీ నువ్వు మీ అక్కూతును లవ్ చేస్తా ఉంటగా నీ ప్రేమ పిపాసిగా నీ ప్రేమ తురాయిగా నేను నీకు డాన్స్ నేర్పిస్తా థ్యాంక్ యూ మీ గురించి మా వేడి గారు చాలా గొప్పగా చెప్పాడు మీరు డాన్స్ నేర్పించడంలో చాలా గొప్ప గొప్ప అయిపోయారంట కదా ఎస్ పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ పైట కొంపు దారిందే కడుచు పిల్ల పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ పైట కొంపు దారిందే కడుచు పిల్ల ఏమన్నారు కృష్ణ మెగాస్టార్ అయ్య బాబాయ్ వాళ్ళందరూ మీ శిష్యులేనా బాబా నేనే వాళ్ళకి ఏకలవ్య శిష్యుని వాళ్ళ సినిమాలు చూసాను నేను డాన్స్ నేర్చుకున్నా రికార్డింగ్ డాన్స్ చూడవే నీకు అసలు డాన్స్ ఏమన్నా టచ్ ఉందా టచ్ పిచ్చకి పోద్ది చూస్తారా ఆహా చూపించు ఇది డాన్సా ఏం కాదా ఇది చేసావనుకో అమెరికా నుంచి వచ్చిన నీ అత్త కూతురు కాదు మీ ఊళ్ళో పేడెత్తుకునే పెంటమ్మ కూడా నీకు పడదు మీరు ఏ డాన్స్ నేర్పిస్తారు నాకు తెలియదు కానీ మా అక్క కూతురు మాత్రం నా డాన్సింగ్ కి షేక్ షేక్ అయిపోవాలి షేక్ అయిపోవాలా అయితే నీకు షేక్ డాన్స్ అవసరం రేటా ట్రీట్మెంట్ నెంబర్ 8 ప్రాక్టీస్ చేసి మీ అక్క కూతురు ముందు ప్రదర్శించామనుకో అంతే పరిగెత్తుకుంటూ వచ్చి ఐ లవ్ యూ మామయ్య అని నీ ఒళ్ళో వాలిపోయి నీకు ఇంకా కిసులే కిసులు కిసులే కిసులు కిసులే కిసులు కిసులే కిసులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు తెచ్చానే రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు తెచ్చానే రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే అమ్మని అప్పని అత్తలి బొమ్మని అత్తరిని పరికొచ్చానే నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే నీ వెంటే పాడి పాడి వస్తానే నువ్వంటే పాడి పాడి ఇప్పుడు ఎలా ఉంది నర్సరే నీకెలా ఉంది
నాకెలా ఉంటవండి? అదే ఇప్పుడు దాకా నేను చేసిన షేక్ డాన్స్. ఇప్పుడు దాకా నువ్వు చేసింది డాన్సా? కాదా. నీకు అసలు బుద్ధుందా? నీకు ఎక్కడ మూర్చురోగం వచ్చిందో, ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? మూర్చురోగమా? అవును. నీకు డాన్స్ అంటే ఇష్టం, నేను ఎంత కష్టపడి నేర్చుకున్నానో తెలుసా? చిచి, నాకు లా డాన్స్ అంటే అస్సలు నచ్చవు. మరి ఏమంటే నీకు ఇష్టం? సంగీతం, మ్యూజిక్ మనకు రాదే. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు. ఫెంటాస్టిక్ మాయా, సూపర్గా పాడారు. ఏదో నీ అభిమానం లవ్. ఏ మ్యూజిక్ స్కూల్లో నేర్చుకున్నారు? బాలాజీ మ్యూజిక్ సెంటర్లో కొన్నాను. కొంటమేంటి? అదే బాలాజీ మ్యూజిక్ స్కూల్లో నేర్చుకున్నాను. నువ్వు నేర్చుకునేటప్పుడు ఎప్పుడు చూడలేదే? నువ్వు చూడకుండా నేర్చుకున్నాను. అరే గుళ్ళో కూడా ఈ పాట వస్తుందండి. కరెంట్ వచ్చి ఉండదులే. ఇది ఈ పువ్వు తీసుకుని ఎక్కడైనా పెట్టు. హలో హలో, పేరే గారండి? పెండం పెట్టాలా పెళ్లి చేయాలా? కూర్కోండి, పెళ్లి చేయాలండి. చేసేద్దాం. పెళ్లి కూతురు ఎవరు? ఇంకెవరు సార్, ఇలియానా. మీరు ఇచ్చిన ఆఫర్ ప్రకారం షకీలాకు స్టాలిన్ తో మ్యారేజ్ చేశాను కదండి, ఇంకా నా మ్యారేజ్ మిగిలిపోయిందండి. హలో 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 ఏండి? హలో హలో, పేరయ్య గారి ఫోను ప్రస్తుతం పని చేయట్లేదు, దయచేసి మరలా ప్రయత్నించండి. ఇప్పటిదాకా పనిచేస్తుంది కదరా. నువ్వు అనుకున్న అమ్మాయితో మాత్రం పెళ్లి జరగదు. వీడికి నా రెండో సెల్ నెంబర్ ఇచ్చి గేమ్ ఆడతా. సార్ సార్ సార్, నమస్కారం సార్, నేనండి మిడుతో వేణుని. హలో వేణు, నేను పేరైనే మాట్లాడుతున్నా. అదే సార్, ఇలియానాతో నా పెళ్లి చేస్తున్నారు కదండి, అందుకేనండి. నువ్వు అదృష్టవంతుడు అయ్యా, ఇలియానాతో అన్ని విషయాలు మాట్లాడేశా. ఆవిడ ఓకే అంది. ఫోన్ నెంబర్ ఇస్తాను, నోట్ చేసుకో. ఒక్క నిమిషం సార్, లైన్లో ఉన్నాడు సార్. 98480 98480 55 55 45. నువ్వు జాగ్రత్తగా అన్ని విషయాలు ఆవిడతో మాట్లాడుకో, నేను ముహూర్తాలు పెట్టించేస్తా. థ్యాంక్స్ అండి. పోడర్ వచ్చింది దగ్గర, పోడర్ వచ్చింది దగ్గర, దగ్గర మా దగ్గర పోడర్ వచ్చింది. నేను పంచాయతీ ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను. అట్టాగే బావయ్యా. రాజు వడ్డాన గారు వచ్చారే, రండి రండి కూర్చోండి. వడ్డాన గారు, మీరు కోలుకున్నారు, మాకదే సంతోషం. నేను మళ్ళీ మామూలు మనిషిని అయ్యానంటే అంతా మీదయ్యా కదండి. అంతా ఏడుకొనల వాడి దయ. మీతో ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. ఏంటో చెప్పండి. అమ్మగారు చనిపోవడానికి కొన్ని రోజుల ముందు కావ్యమ్మగారిని తన తమ్ముడికిచ్చి చెయ్యాలని నిర్ణయించుకున్నారు. అమ్మాయి గారికి అమెరికాకు ఉత్తరం కూడా రాసి పోస్ట్ చేయమని నాకు ఇచ్చారు. నా మతి మరిపోవాలని అది పోస్ట్ చేయడం మర్చిపోయాను. బహుశా ఏ తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నారో ఇందులో రాసి ఉంటారు. ఇదిగోండా ఉత్తరం. చదువమ్మా. వద్దు తాతయ్య. అదేంటమ్మా? అవును తాతయ్య, మా అమ్మ ప్లేస్లో నాకున్నది మీరే. ఆ ఉత్తరంలో ఎవరి పేరు రాసిందో మీరే చూడండి. మా వాళ్ళతో కూడా మీరే మాట్లాడి పెళ్లికి ఏర్పాట్లు చేయండి. బాయా, వాళ్ళిద్దరు వచ్చారు. బాబాయ్, పిన్ని చెప్పింది నిజమేనా? అక్కయ్య ఉత్తరంలో పేరు రాసిందట్టుగా. ఎవరి పేరు రాసింది? మీ ముందు చదువుదామనే కదరా మిమ్మల్ని పిలిపించాను. నా పేరే రాసి ఉంటుంది. నీ పేరు ఎందుకు రాసిదే? మంచోని, నా పేరే రాసి ఉంటుంది. ఏం బాబాయ్? రాదండ్రా, ఊరికే కంగారు పడకండి. నా చేతిలో ఉత్తరం ఉంది కదా, చిచ్చిన తర్వాత ఎవరి పేరు ఉందో తెలిసిపోతుంది. బాబాయ్ ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. బాబాయ్ నేను కూడా ఇప్పుడే వస్తాను.
ఏమైందండి ఇంత కంగారు పడిపోతున్నారు వీళ్ళు? ఏమో స్వామి, ఒత్తులో నా పేరు మాత్రమే ఉండేలా చేయతండ్రి. పక్క తోటలోకి వెళ్ళి తెచ్చన్న నూట ఒక కొబ్బరికే కొడతాను. గోయిందా 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 గోయిందా. స్వామి, మీ ముక్కు కూడా ముందే తీర్చేస్తున్నాను. ఆ ఉత్తరంలో ఆడి పేరు లేకుండా నా పేరే ఉండేలా చూడు స్వామి. ఎలా చదవమంటారా? చదువు బాబాయ్. చదువుతున్నా. చదివేస్తున్నా. ఊరిస్తాడేటి. నా తమ్ముళ్ళిద్దరు, నా రెండు కళ్ళు, ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేయడం చాలా కష్టం, కానీ తప్పదు. వాడు ఎవరంటే ఎవరు బాబాయ్? చెప్పాబాయ్ చెప్పాబాయ్ చెప్పు బాబాయ్. వాడు ఎవరంటే చెప్పాబాయ్ చెప్పు చెప్పు. కావురా అక్కకి నాకంటే వీడే ఎక్కువ ఇష్టమా? నేనంటే ఇష్టం లేదా? అక్కకి ఇష్టం లేదు అంటే ఎందుకు బతకాలి? ఎందుకు బతకాలి? అయ్యో రావుడు అసలు రానే లేదు, మీరు ఉత్తరం చదవనే లేదు. ఇదిగో ఉత్తరం మీ జోబులోనే ఉంది. అలా అయితే మీకేదో పీడకల వచ్చి ఉంటుంది. పీడకల? ఓ గంట గడిచిపోయింది. ఉత్తరం చదువుతా. రే, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఉత్తరం ఇప్పుడు చదవను, మీ పెళ్ళి అప్పుడు చదువుతాను. మా పెళ్ళి? అవునరా, వచ్చే శుక్రవారమే మీ పెళ్ళి. కావ్య పెళ్లి కూతురు. మరి పెళ్లి కొడుకు? ఇద్దరు పెళ్లి కొడుకులే. రే, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. కళ్యాణ మండపంలో కరెక్ట్గా ముహూర్తానికి 5 నిమిషాల ముందు మిమ్మల్ని గదిలోకి తీసుకెళ్తా. అక్కడ ఈ ఉత్తరం చెప్పుతా. అక్క ఎవరి పేరు రాస్తే వాడే పెళ్లి కొడుకు, రెండో వాడు తోడి పెళ్లి కొడుకు. ఇందులో పేరు లేని వాడు ఎవడైనా రాద్ధాంతం చేసినా, దిగులు పడిపోయి ఏదైనా అగాహ్యం చేసినా ఏమవుతుందో తెలుసా? ఒరే రాముడు, ముఖ్యంగా నువ్వే వినాలి. ఏమవుద్ది? పీటల మీద పెళ్లి ఆగిపోతుందిరా, కావ్య బతుకు నాశనం అయిపోతుందిరా, స్వర్గంలో ఉన్న మీ అక్క ఆత్మ శోభిస్తుందిరా. వద్దు బాబాయ్, అలా జరగకూడదు. కావ్య సంతోషంగా ఉండాలి, అక్క ఆత్మ శాంతించాలి. నువ్వు చెప్పినట్టు చేస్తాం, నువ్వు చెప్పినట్టు చేస్తాం బాబాయ్, నువ్వు చెప్పినట్టు చేస్తాం. ఏమిటి బాబాయ్ నువ్వు చేసిన పని? తెలుసే, అన్ని ఆలోచించే పని చేశానే. ఒక పెళ్లి కూతురు, ఇద్దరు పెళ్లి కొడుకులు, ఇదెక్కడ విడ్డూరు అని ఊరు ఊరంతా నానా రకాలుగా అనుకుంటారు అనుకోని అన్నిటికీ సిద్ధపడే నిర్ణయం తీసుకున్నాం. ఎందుకో తెలుసా? ఎవరి కోసమో తెలుసా? మన రాముడి కోసమే. కేవలం వాడి గురించి ఆలోచించే ఇంత పెళ్లి పెట్టాను. నాకు కాముడి గురించి దిగులు లేదే, రాముడి గురించే. వాడికి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. ఒట్టి వెర్రి పగులవాడు. ఒకవేళ ఉత్తరంలో వాడి పేరు లేకపోతే తట్టుకోగల గుండె నింపడం వాడికి లేదే. వాడికి ఉన్నదల్లా అక్క మీద, అక్క కూతురు మీద వల్లమాలి ప్రేమ. వాడి కళ్ళ ముందు పెళ్లిపేట్ల మీద కావ్య పెళ్లి కూతురుగా కనిపిస్తుంటే వాడు ఏ అఘాయిత్యం చేసుకోండి నేను నమ్మకం ఆశ నాకున్నాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. వాడు నా అన్నబిడ్డలైనా, మన కన్నబిడ్డల్లో పెంచాం. వాళ్ళని కంటికి రెప్పల్లా కాచుకోవాల్సిన బాధ్యత కూడా మందే కదా. స్వామి, ఈ నిర్ణయం నాది కాదు, నీదే. నా నోటితో చెప్పించామంతే, నిన్నే నమ్ముకున్నాం, అంతా నీదే భారం. హలో హలో, ఇలియానా గారా? ఇలియానా గారు, బూరో పాయసం నాకేం తెలుసు. నేనండి, మీరుతో హోటల్ ప్రొపరేటర్ వేణుని మాట్లాడుతున్నాను. ఒరే, నీకోసమే మా పోలీసులు భారీ ఎత్తున గాలిస్తున్నారా? పోలీసులు నా కోసం ఎత్తుకడం ఏంటండి? చేయాల్సిందంతా చేసేసి పోడూరు వెళ్ళిపోయి అజ్ఞాతవాసంలో బతుకుతున్నావు కదూ. ఏమండి, మా పోడూరు మీకు అజ్ఞాతమా?
టెర్రరిస్ట్ నీలాగే అమాయకంగా మాట్లాడతారా? ఏం టెర్రరిస్ట్ ఏంటండి? గోకుల్ చాట్ లో బాంబు పేల్చింది ఎవరు? సేనా. పక్క ప్లాన్ తో మక్కా మసీదు లో బాంబు పేల్చింది ఎవరు? సేనా. ఫ్లైఓవర్ ని కూల్చింది, పార్సెల్ బాంబు పేల్చింది ఎవరు? కొంతకాలం ఈ అజ్ఞాత నుంచి దూరంగా వెళ్ళడం బెటర్. ఊరు నుంచి వెళ్లే ముందు ఒకసారి పేరేకి ఫోన్ చేస్తా. సార్ పేరే గారు, నేనండి. సార్ మీరు ఇచ్చిన నంబర్కి ఫోన్ చేస్తే ఇలియానా ఫోన్ ఎత్తడం లేదు సార్. ఎవరో పోలీసులు ఫోన్ ఎత్తున్నారు సార్. నేను ఇక్కడ ఉన్నానని కదిలేనని మీకేనా తెలుసు సార్? మాది లేటెస్ట్ ఫోను. నువ్వు ఏం మాట్లాడినా మీరు ఇప్పుడు ఎక్కడున్నారు సార్? ఏమి లేదండి, మీ దగ్గరకు వచ్చి లొంగిపోయి జనజీవన సమస్యలో కలిసిపోదామని. కలిసిపోవడాలుండవురా, నిన్ను లేపేయడమే. దేంతో లేపేస్తారండి? AK-47 చేతిలో గొడిగెట్టుకుని AK-47 అంటారంటండి. ఆ చేతిలో గొడుగుందని నీకెలా తెలిసిందిరా? అది మహా లేటెస్ట్ ఫోన్ అండి. హలో హలో హలో, సిగ్నల్స్ అందట్లేదు బాబు. పెయ్యి అబద్ధాలైన ఆడి ఒక పెళ్లి చేయమన్నారు. ఒక్క అబద్ధం కూడా ఆడకుండా 1000 పెళ్ళిళ్ళు చేశాను. నా కూతురు పెళ్లి మాత్రం అలా అబద్ధాలు ఆడకుండా చేయలేకపోయాను. అందుకే మిమ్మల్ని ఆశ్రయించాను. అది నిజంగా హీరోయిన్ ఇలియానా ఫోటోనే. నన్ను తిట్టండి, కొట్టండి, తన్నండి, జైల్లో పెట్టించండి, కానీ నా కూతురు కాపురం మాత్రం పాడు చేయొద్దు. చిన్నవాడి పైన పెద్దవాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. నా వల్ల మీ కూతురు పెళ్లి జరిగిందంటే సంతోషం, సంతోషంగా ఉండమండి. ఈ జన్మకు ఈ ఫోటోతోటి అడ్జస్ట్ అయిపోతారండి, అడ్జస్ట్ అయిపోతారు. మరి ఇద్దరు ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడుకుందాం పదవి ఇలియానా. కమాన్ ఇల్లి. నా పెళ్ళి ఇదో కార్డు ఇద్దామని వచ్చాను. పెళ్లి కూతురు ఎవర్రా? మనం మెనగోళ్ళే, నువ్వు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను రా. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. చాలా కార్డులు ఉన్నాయి, పంచి వస్తానే. ఓకే. సారీ నాన్న. నమస్తే అన్న. నువ్వేంట్రా? నా పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చా అన్న. ఇప్పుడే రౌడీ చెల్లాడు వాడి చింపే, ఇది నా పెళ్లి కార్డు. ఓహో, ఇద్దరు వేరువేరుగా ఇస్తున్నారన్నమాట? కాదు, వేరువేరుగా చేసుకుంటున్నా. ఆహా, మరి నీ పెళ్లి కూతురు ఎవరు? మా మేనగాళ్లే. మరి వాడి పెళ్లి కూతురు? నా మేనగాళ్లే. నువ్వు తప్పకుండా రావాలి. వస్తానులేరా? ఎక్కువ ఆలోచించుకో. అబ్బో అత్తావు. ఏంటి రాముడు? నాకు పెళ్లి కుదిరింది, ఇదిగో కార్డు. ఇప్పుడేగా కావడు వచ్చి కార్డు ఇచ్చేళ్ళాడు పెళ్లి కుదిరిందని మేనగోళ్ళు చేసుకుంటున్నాడంటగా. అవును. మరి నువ్వెవరిని చేసుకుంటున్నావు? అదే మేనగోళ్ళు. అదే మేనగోళ్ళ. ఒక అమ్మాయిని ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారంట. నాకెందుకో ఉత్తరంలో రాముడి పేరే ఉంటుంది అనిపిస్తుంది అక్క. లేదే, ఖచ్చితంగా కాముడి పేరే ఉంటుంది. గుళ్ళో కూడా దొంగ సచ్చిన వాళ్ళ పేర్లు ఎందుకే? 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని పెళ్లి చూస్తే తెలుస్తుందిగా. ఖచ్చితంగా ఉత్తరంలో నీ పేరే ఉంటుందిరా. నిజంగానా? నా హస్తవాస్ చాలా మంచిదిరా. నేను డీల్ చేసిన ప్రతి లవ్ సక్సెస్. అంతెందుకు? తాళినంతటి పెళ్లి కొప్పించాను రా. నీ నోటి చాల వల్ల నాకు బుజ్జితో పెళ్లి అయితే నీకు పార్టీ ఇస్తా. పెళ్లి అయిన తర్వాత ఎవడైనా పార్టీ ఇస్తాడు. పార్టీ ఇస్తే పెళ్ళి అవుద్ది. సరే, ఏం పార్టీ కావాలి అడుగు. అద్దరి పేర్లు ఎవరు ఇస్తా? ఆట పాట చక్కడైన చుక్కతో ఇటు ఎక్కడే పథకం పెట్టి నీ సంపుల చుట్టం అవుతానే. ఓ ఎక్కడ లక్ష్మి,
కుమార్తె పెళ్లి పెట్టుకుని ఏంటో ఇదే పంపేస్తారు కదా పద నీటికి అయ్యో 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 ఇలా కబురు చెప్పుకుంటూ కూర్చుంటే ఎప్పటికయ్యాను పనులు ఈలోపు పెళ్లి భోజనాలు కూడా అయిపోతాయి ఏంటో ఈ నత్తనడక నడుస్తారు ఇలా అయితే పెళ్లి పనులు ఎప్పుడు అవుతాయి పనులు అయిపోయాయి చెప్పారా వెళ్ళి చెప్పొస్తాను చెప్పరామో హలో ఒక్క నిమిషం అమ్మ కావ్య ఏం తాతయ్య నీకేనమ్మ ఫోను వస్తున్నాను తాతయ్య హలో హలో నిన్ను కలవడానికి రేపు నువ్వు వస్తున్నావు అమెరికాలో ప్రేమించుకున్నారు మీరు ఇండియాకు రాగానే మీ ఇద్దరి పెళ్లి చేయాలని మీ నాన్న నేను ప్రిపేర్ అయ్యాం కానీ మీ నాన్న చనిపోయాడు మీ ఆస్తి మొత్తం పోయింది ఆ విషయం తెలియగానే వాడు మారిపోయాడమ్మా నేను చెయ్యడని అనుకున్నానమ్మా కానీ కానీ నీ లైఫ్ లో ఇంత పెద్ద ట్రాజెడీ జరిగితే అందరికంటే ముందొచ్చి నీ పక్కన ఉండాల్సింది వాడు వచ్చాడా ఇన్నాళ్ళయ్యింది కనీసం ఒక్క ఫోన్ కాల్ అయినా చేశాడా నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు ఫోన్ ఎందుకు ఎత్తడలేదు కన్న తండ్రిగా నా కొడుకు గురించి నేను చెడ్డగా చెప్పకూడదు కానీ వాడు మొదటి నుంచి డబ్బు మనిషి వాడు ప్రేమించింది నిన్ను కాదు నీ వెనుకనున్న ఆస్తిని అమెరికాలో ఓ కోటీశ్వరుడి కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి వాడు ఆల్రెడీ సిద్ధం అయిపోయాడమ్మా వాడు నీకు చేసిన నమ్మక ద్రోహానికి నేను క్షమాపణ చెప్తున్నాను ఉంటానమ్మా ఏంటి మూడో వ్యక్తి ఎవడైనా ఎంటర్ చేయడానికి చెప్పండి రా చెప్పు అమ్మే
द्रोहा की गुंडे पगिल चनिपोक इंका बतकना चूडावा चाला संतोष का उन्न नंटे रेपला कापड़कने इधर मावल आस्ति उला आस्ति पोगाने मरोला मारी की वालू नी अंत बतक ने वाली नतोष का उच्चों प्लीज కొత్తగా తెలియాల్సిందేమీ లేదు. అరే లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్. ఐ డోంట్ నీడ్ యువర్ ఎక్స్‌ప్లనేషన్. బట్ నేను చెప్పాల్సిన అవసరం నాకు కానీ వినాల్సిన అవసరం నాకు లేదు. అరే నేను తప్పు చేయలేదు. అది చెప్పాల్సింది నువ్వు కాదు. మా అమ్మ నాన్న చనిపోయి నేను ఒంటరిదాన్ని అయిపోయినప్పుడు నిన్ను కావాలి అని అనుకున్నాను. కానీ అప్పుడు నువ్వు లేవు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అట్లీస్ట్ ఒక ఫోన్ కాల్ కూడా లేదు. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు నువ్వు వచ్చి ఐ యామ్ సారీ అంటే నేను నమ్మాలా? క్షమించాలా? అన్నీ మర్చిపోలా? నువ్వు చాలా సార్లు అనేవాడు నిన్ను నీడలా వెంట పెట్టుకుని ఉంటాను అని. నిజమే, నేను వెలుగులో ఉన్నప్పుడు ఉన్నావు, చీకట్లో మాయమైపోయావు. ఒకప్పుడు నువ్వు లేనిదే నాకు జీవితమే లేదు. కానీ ఎప్పుడు నా జీవితంలోనే నువ్వు లేవు. తప్పేమో విజయ చెప్పిన వినండుచిగా విని ఏం చేయమంట? ఒకవేళ జరిగిన దాంట్లో తను తప్పేం లేకపోతే? లేకపోతే ఈ పెళ్లి అప్ చేసి అతన్ని పెళ్లి చేసుకోమంటావా? తప్పేంటి, మీ ఇద్దరు ప్రేమించుకున్నారు కదా. అదొకప్పుడు, ఇప్పుడు నా జీవితంలో విజయకి స్థానం లేదు. మా మావయ్యతోనే నా పెళ్లి జరిగి తీరుతుంది. అయ్యా, ముహూర్తం దగ్గర పడుతోంది, పెళ్లి కొడుకుని తీసుకురండి. మాకంతా తెలిసింది కావ్య. పంతులు గారు మొదలు పెట్టండి. ఆగండి.
తెలుసా మీకు తెలుసు జరిగిన దాంట్లో అతను తప్పేమీ లేదమ్మా అని ఎవరు చెప్పారు మీకు నేను చెప్పానమ్మా నా కొడుకు డబ్బు కోసం నీకు ద్రోహం చేసాడు అని నేను నీకు చెప్పింది పచ్చి అబద్ధం ఇన్నాళ్ళు వాడు నిన్ను కలవకపోవడానికి కనీసం ఫోన్ చేయకపోవడానికి కారణం ఏమిటో తెలుసా కారు ప్రమాదంలో మీ అమ్మా నాన్నలతో పాటు నువ్వు కూడా చనిపోయావని చెప్పానమ్మా ఆస్తి మొత్తం పోగొట్టుకున్న నిన్ను నా కోడలిగా చేసుకోవడం ఇష్టం లేక వేరే కోటీశ్వరుడి కూతురుతో నా కొడుకు పెళ్లి జరిపించడం కోసం ఇదంతా నేను ఆడిన నాటకం నువ్వు చచ్చిపోయావన్న షాక్ నుండి వాడు కోలుకోలేకపోయాడు ఆరోగ్యం చెడగొట్టుకున్నాడమ్మా చివరికి నా ఒక్కగానొక్క కొడుకు నాకు దక్కడేవోనని భయమేసి నిజం చెప్పి వాడిని నీ దగ్గరికి పంపించానమ్మా ఏంటి నువ్వు చేసిన పని చనిపోతున్న అమ్మకి నేను మాటిచ్చాను మాయ అమ్మ ఆఖరి కోరిక నేను తప్పకుండా తీర్చాలి నీ ప్రేమ విషయం అక్కకి తెలుసా కావ్య తెలీదు ఇండియా వచ్చాక చెప్తావు అనుకున్నాను నువ్వు ముందుగానే చెప్పుంటే మీ అమ్మ నిన్ను ప్రేమించిన వాడితోనే పెళ్లి చేసింది మావేన్ని చేసుకోమని ఆఖరి కోరిక కోరుండేది ఇప్పుడు అక్క స్థానంలో మేమున్నాం అక్కైనా మేమైనా కోరుకునేది నీకు సంతోషమే కదమ్మా మేము తీసుకున్నది మంచి నిర్ణయమే అయ్యా ముహూర్తం దగ్గర పడుతుంది పెళ్లి కూతురుని తీసుకురండి దేవుడు నాకు నోరిచ్చింది మిమ్మల్ని దొంగ తెచ్చినోళ్ళారా అని చెప్పడానికి అనుకున్నానరా కాదు మీరు దొంగ తెచ్చినోళ్ళు కాదు నా బంగారు కొండలు ఆ భజంత్రులు భజంత్రులు మన మీద కూడా అక్షంతలు పడుతున్నాయి అవునరా పైనుంచి బాబా కమల్ని దీవిస్తూ వేస్తున్న అక్షంతలు